ఇంకా అయిపోయింది మాకు పిల్లలు కారు అని అనుకొని ఉంటారు వాళ్ళు. అవును, అలాంటి వారికి మీరు బేబీని ఇవ్వటం అనేది సమ్ ఎమోషనల్ ప్లెజెంట్ సర్ప్రైజ్ అన్నమాట. ఈ ప్రొఫెషన్ని కంటిన్యూ చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అంటే ముందే ఫిక్స్ అయ్యారా 100%? ఇలా హ్యాండ్లో బేబీతోనే ఉండాలని నాకు ఫస్ట్ నుంచి అది, దట్ వాజ్ మై ప్యాషన్ అన్నమాట. ఫస్ట్ సర్జరీ, ఫస్ట్ బేబీకి మీరు బర్త్ ఇచ్చిన ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, గుర్తుందా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే? సో ఆ టైంలో ఐ విల్ టెల్ యూ, ఫస్ట్ 1 ఇయర్ వాజ్ అ లెర్నింగ్ ఫర్ మీ. నేను ఎన్నోసారి ఏడ్చాను కూడా. ఓ మై గాడ్, కష్టపడి ఇంత చేసి నెగటివ్ వచ్చింది. సో బట్ మీరు ప్రేయర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, అదేంటి దేనికి ఎలా? ఇప్పుడు ఐ ఆల్వేస్ టెల్, ఒక సీడ్ని ఒక సాయిల్లో వేస్తే, మనము జస్ట్ ఒక ప్రొఫెషనల్ ఫార్మర్స్ అనుకోండి, అంత ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఈ మధ్యలో 45% ఇస్ బికాస్ ఆఫ్ మేల్స్ అండి. ఇలా ట్రీట్మెంట్ ద్వారా పిల్లల్ని కంటున్నాము అంటే వాళ్ళని కొంత చులకనగా అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, అది కరెక్టే అంటారా? ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా కొందరు చెప్పరు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈస్ యువర్ శ్రావణి, జర్నలిస్ట్. ప్రతి పెళ్ళైన జంట కోరుకునేది 12 బిడ్డకి జన్మనివ్వాలని. ఆ బిడ్డ పుట్టే క్రమంలో ఆలస్యం అయితే అత్తింటి వేధింపులు, సూటిపోటి మాటలు ఎదుర్కొంటూ ఆ జంట అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకునే లోపే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. ఇక పిల్లలు పుట్టరేమో అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్న జంటలు ప్రతి 100 మందిలో మినిమం ఒక 10-20% మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి జంటలన్నిటికీ కూడా మేమున్నానంటూ ధైర్యం ఇస్తూ వాళ్ళందరికీ కూడా బేబీస్ని దాదాపు ఇప్పటి వరకు 10,000 మంది పిల్లల్ని జంటలకి అందించిన ద వన్ అండ్ ఓన్లీ వన్ హాస్పిటల్ 49 ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ జ్యోతి గారు. వారి మాటల్లో అడిగి వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మేడం నమస్తే, వెల్కమ్ టు క్యూస్ టీవీ నెట్వర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ 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 హ్యాపీ మీతో నాకు ఈ ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దొరికినందుకు. వై? బికాస్ ఒకప్పుడు నా ప్రొఫెషన్ స్టార్ట్ అయ్యే క్రమంలో చాలా కొత్తగా ఐవీఎఫ్ ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా అని అనుకునేదాన్ని. ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే నా ఫ్యామిలీలో, నా చుట్టుపక్కల, నా సరౌండింగ్స్లో చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 49 అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక హాస్పిటల్ ఉంది, ఫర్టిలిటీకి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళండి, ఇక్కడ ఒకసారి కన్సల్ట్ అవ్వండి, డాక్టర్ని చూపించుకోండి అని చెప్పి చాలామంది ఇట్లా పెళ్ళైన వాళ్ళు ఇబ్బంది పడుతుంది. దాదాపు 15 ఇయర్స్, 10 ఇయర్స్, 18 ఇయర్స్ తర్వాత ఐ సజెస్టెడ్ వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ రేట్ కానీ ఆ సక్సెస్ రేట్ కానీ చూసిన తర్వాత నాకు కూడా ఒక మెరాకిల్ అనిపించింది. మీరు బేబీస్ని ఐవీఎఫ్ త్రూ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో ఇప్పుడు 100% ఐవీఎఫ్ కూడా ఒక ట్రీట్మెంట్, దాన్ని మనం చిన్న చూపుగా చూడాల్సిన అవసరం లేదు అనేది పూర్తిగా నేను నమ్మేశాను. కానీ నమ్మని వాళ్ళు అది దానివల్ల సక్సెస్ లేదు, అసలు అది కానే కాదు ప్రొసీజర్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి విశేషాలన్నీ నాకు మీ ద్వారా తెలుసుకోవాలనుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ హ్యూజ్ హ్యూజ్ సక్సెస్ అండ్ గ్రేట్ జర్నీ ఇన్ ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్వైట్ ఆల్సో. సో ఫర్టిలిటీ కూడా మీరు చెప్పినట్టు బేసికలీ పిల్లలు చాలామందికి ఈజీగా అవుతారు, బట్ ఒక అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఇండియాలోనే 22 మిలియన్ కపుల్స్ సఫర్ అవుతున్నారు, పిల్లలేక బాధపడుతున్నారు. 22 మిలియన్, ఓ మై గాడ్. ఈ మనం రేషియో చూస్తుంటే అండి, ఒక 6 కపుల్స్లో ఒకరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు మీ అవుట్ ఆఫ్ 6 ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో ఎక్కువగా కూడా చూస్తున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ వాడి మనం లైఫ్లో మన డ్రీమ్ ఒక బండల్ జాయ్ బేబీతో వెళ్ళాలనే చాలామందికి అవగాహన ఉండదు. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తా, లాస్ట్ ఒక కపుల్
ఆల్మోస్ట్ పెళ్ళి అయ్యి 28 ఇయర్స్ అండి. ఓ మై గాడ్. సో 28 ఇయర్స్, షీఈస్ అరౌండ్ 46. అసలు పిల్లలు కారు అని ఫిక్స్ అయిపోయారు ఇన్ని ఇయర్స్ తర్వాత. సో ఇదే ఏదో అవేర్నెస్ క్యాంపెయిన్ వల్ల వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అఫ్కోర్స్ వాళ్ళు ముందు కూడా వెళ్ళారు ఒక 15 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ప్రాబ్లంతో, బట్ ఆ టైంలో ఆ టెక్నాలజీ అంత ఇంప్రూవ్గా లేకుండే. సో మెడికల్ పరంగా కూడా దే హ్యాడ్ గివన్ అప్. బట్ అదే మనం ఎన్నో టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళకి సొల్యూషన్ దొరికింది. నవ్వు వాళ్ళకి వాళ్ళ హ్యాండ్లో ఒక బాబు అన్నమాట. సో అది చూస్తే వీ ఫీల్, అంటే ఎంతో మందికి చేస్తాం ట్రీట్మెంట్, బట్ ఇటువంటి నో కపుల్ లైఫ్లో ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, మాకు పిల్లలు కారు అని అనుకొని ఉంటారు వాళ్ళు. అవును, అలాంటి వారికి మీరు బేబీని ఇవ్వటం అనేది వాళ్ళకి సమ్ ఎమోషనల్ ప్లెజెంట్ సర్ప్రైజ్ అన్నమాట వాళ్ళకి. బట్ ఫర్ అస్ ఓకే, ఈ మోస్ట్ ఈజ్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు ఉంది అంతా టెక్నాలజీ, బట్ చాలామందికి తెలీదు ఇలాంటి కూడా. ఇప్పుడు కూడా చాలా డెప్త్గా చూస్తే అండి, పిల్లలు కాలేదంటే పెళ్ళి వేరే చేసుకోవటం అని కొందరు మైండ్ సెట్ ఉంది పిల్లలు పుట్టడం అని. బట్ కంపేర్ టు బిఫోర్ అది తగ్గింది, బికాజ్ ముందైతే ఓ ఈజీ వేస్ టు గో హ్యావ్ అనదర్ మ్యారేజ్ అని ఉండేది. బట్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ నాట్ ఓన్లీ ఒక బేబీ అండి, మెనీ ఫ్యామిలీస్ ఆర్ సేవ్డ్ అన్నట్టు ఐ ఆల్వేస్ ఫీల్. 10,000 మంది పిల్లలంటే మామూలు విషయం మామ, ఎంతమంది ఫ్యామిలీస్ని మీరు సేవ్ చేసి ఉంటారు, ఎంతమంది కపుల్స్ ఎమోషనల్గా వాళ్ళని మీరు డౌన్ చేసి ఆ డిప్రెషన్ నుంచి బయటపడేసి మేమున్నామంటూ. ఇట్స్ నాట్ ఓన్లీ బేబీ దట్ యు ఆర్ గివింగ్ మ్యామ్, ద స్ట్రెంగ్త్ 100% లేదు ఒక హోప్ మీరు క్రియేట్ చేశారు, ఆ హోప్ని పాజిటివ్ వేలో తీసుకెళ్ళి ఒక బేబీని అట్ లాస్ట్ మీరు ఇవ్వగలుగుతున్నారు అంటే 100% అది మీ చేతిలో మీ హ్యాండ్స్లో ఏదో మ్యాజిక్ ఉంది. బట్ ఫర్టిలిటీ సెంటర్స్ అన్నా ఫర్టిలిటీ డాక్టర్స్ అన్నా ఫస్ట్ మేము సర్చ్ చేస్తే డాక్టర్ జ్యోతి మాత్రమే మాకు కనిపిస్తారు. సో సోషల్ మీడియాలో మీకు అంత బస్ కావచ్చు, మీ దగ్గరికి రావాలనుకునే ఒక క్యూరియస్ చాలామందిలో మాకు కనిపిస్తుంది. బిఫోర్ వీల్ గోయింగ్ టు ద క్వశ్చన్స్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఇస్ జ్యోతి, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేవి తెలుసుకోవాలనుకుంటున్నారు. యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్కి ఎప్పుడు అంటే లైఫ్లో అండి, యూజువలీ ఏదైనా ఒక పని అనుకోండి, ఒక జాబ్ ఉందనుకోండి, ఐల్ ఫర్గెట్ మై సెల్ఫ్, నా పేరు అనేది బికమ్స్ బ్యాక్ అన్నట్టు. ఓకే. సో ఓకే, ఫర్టిలిటీలో సే సపోజ్ ఉన్నదనుకోండి. సో నేచర్ ఏంటి అంటే టుడే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వాట్ బెస్ట్ వీ కుడ్ డూ టు, అంటే ప్రాబ్లమ్స్ తో వచ్చుతారు కదా వీళ్ళకి, హౌ వీ కెన్ బెస్ట్ ట్రీట్ దెమ్ అనేదే నా మైండ్. ఇప్పుడు మీరు అడిగినప్పుడు హూ ఇస్ జ్యోతి అన్నప్పుడు సడన్లీ ఐ వాజ్ ఓ గాడ్, ఎందుకంటే ఐ రియలీ నెవర్ అంటే ఇలా క్వశ్చన్ కూడా నేను ఫేస్ చేయలేదండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఇట్ హెస్ బికమ్ సో మచ్ ఇన్ మీ టు సే చైల్డ్హుడ్. ఐ వాజ్ బోర్న్ ఇన్ బెంగళూరు అండి. ఓకే. పేరెంట్స్ ఫాదర్ ఒక ఆర్గనైజేషన్లో హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ వన్ కార్పొరేట్ ఆర్గనైజేషన్. ఓకే. మదర్ ఈజ్ అ హోమ్ మేకర్. సో టోటల్ డెడికేటెడ్ టు ఫ్యామిలీ మదర్ మన చదువు అని. బ్రదర్ ఈజ్ ఇన్ టు ఐటీ అన్నట్టు. సో ఓకే, గ్రోయింగ్ అప్ వాజ్ టోటల్ కల్చర్ బ్యాక్గ్రౌండ్ లైఫ్లో. పేరెంట్స్ది ఒకటి చాలా ఉందండి, అంటే ఇప్పుడు యాజ్ నేను కూడా ఒక పేరెంటే, బట్ వాళ్ళు ఒక వాట్ దేసే పెంపరికం మన ద వే దే హ్యావ్ పుట్ ఇన్ ఆర్ మైండ్ ఏంటి అంటే సమ్ 2-3 వెరీ స్ట్రాంగ్గా సబ్కాన్షియస్లో, అంటే యు ఆర్ దేర్ ఇన్ లైఫ్ ఎంతోమందికి హెల్ప్ చేయాలనేది ఫస్ట్ నుంచి నేర్పించేశారు. ఇక్కడ ఏ సిచ్యుయేషన్లోనో హౌ బెస్ట్ యూ కెన్ హెల్ప్ అదొకటి తెలియకుండా నేచర్లో కలిసిపోయింది అన్నట్టు. అఫ్ కోర్స్ ఏది ఉంటే కూడా యూ షుడ్ బీ ద బెస్ట్ వర్షన్ వాట్ ఎవర్ యూ డూ. ఇదే డాక్టరే అవ్వాలి అని మా మదర్కి పెద్ద ఎక్కువ, షీ వాజ్ హౌస్ వైఫ్ కదా, తొందరగా
మా డాటర్ సెటిల్ అవ్వాలనే ఉండింది. ప్రతి మదర్కి అలానే ఉంటుంది ఆబ్వియస్లీ, మీ మదర్ కూడా. బట్ నేను జస్ట్ మీరు చెప్పినప్పుడు గుర్తుకొస్తుంది నాకంతా. యాక్చువల్లీ చిన్నప్పుడు అందరు అడుగుతారు కదా పేరెంట్స్, వాట్ డూ యూ వాంట్ టు బికమ్. పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ ఎవరైనా, నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి టీచర్ టీచర్, నా ఫోర్త్ స్టాండర్డ్ కానీ ఫిఫ్త్, ఇప్పుడు కూడా మీరు నా ఫ్యామిలీలో అడిగితే మా కజిన్స్ అందరికీ చిన్నప్పుడు కూడా ఐ యూస్ టు పిల్లలందరిని కూర్చోపెట్టి సంథింగ్ ఐ యూస్ టు టెల్. ఓకే, అది టీచర్ టీచర్ అని నాకు చాలా ఉండింది. ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా గ్రాండ్ మదర్ సిక్ అయ్యారు. సో తెలియకుండా వాట్ హ్యాపెండ్, తనతో ఉండటం, తనతో పండుకోవటం, తనకి తొందరగా తను ఇదే హెల్త్ నుంచి బయట రావాలి అని ఐ వాజ్ విత్ హర్ ఆల్ ద టైమ్. అప్పుడు మా ఫాదర్ వెన్ షీ బికేమ్ ఓకే, మా మదర్, మై గ్రాండ్ మదర్, మై ఫాదర్ మాట్లాడుతున్నారు, జ్యోతి డాక్టర్ అయితే బాగుంటుంది అంటే. అది నేను బయట నుంచి విన్నాను. ఆ రోజు నుంచి ఐ వాజ్ ఆల్వేస్ ఫాదర్ ప్లీజర్, అంటే ఓ మా నాన్న హ్యాపీ ఉండాలి అనేది. సో ఇంకా డాక్టర్ అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. బట్ మెడికల్ ఫీల్డ్కి వచ్చిన తర్వాతనే ఓ నేను టీచర్ కూడా అవ్వచ్చు అని అప్పుడు నాకు ఒక అండర్స్టాండ్ అయింది. ఓకే, సో ఫర్టిలిటీలో జాయిన్ అయ్యి ఫస్ట్ నుంచి ఒక టీచింగ్ అకాడమీ చేయాలి అని ఆ రెండు ప్యారలల్గా వెళ్ళిందండి 49లో. ఇప్పుడు మీరు చూస్తే మోర్ దెన్ 200 డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్ మన ఈ సెంటర్లో. సమ్ ఎందుకంటే ఫర్టిలిటీలో స్టార్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చాలా ఊరు నుంచి కపుల్స్ వచ్చేవాళ్ళు, ఊరు నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేయటము అని చూస్తే ఆ ఊర్లో ఉన్న డాక్టర్ కొంచెం ట్రైన్ అవుతే ఊరంతా బాగుపడుతుంది. సో ఆ కాన్సెప్ట్లో మెనీ పీపుల్స్ బీ ట్రైన్డ్ అండి, అంతా పెరిఫెరీలో అన్ని డాక్టర్స్ని. సో అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఐ విల్ ఫీల్, అంటే నాన్న కోసం డాక్టరు, మీకోసం టీచర్, రెండు ఇక్కడ సాటిస్ఫై అవుతున్నారు అనమాట. సో సో దట్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద మైండ్. అది కూడా గ్రేస్ ఆఫ్ గాడ్ నోబెల్ ప్రొఫెషన్ అనుకొని ఐఎమ్ హ్యాపీ అండి. ఓకే, సో లేటర్ ఆన్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ప్రొఫెషన్ని కంటిన్యూ చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అంటే ముందే ఫిక్స్ అయ్యారా 100%? అది కూడా ఒక ఇన్సిడెంట్ అనమాట. గైనకాలజీ వాజ్ ఆల్వేస్ దేర్. ఎప్పుడు బేబీని పెట్ ఇలా హ్యాండ్లో బేబీతోనే ఉండాలని నాకు ఫస్ట్ నుంచి అది దట్ వాజ్ మై ప్యాషన్ అనమాట. గైనక్లో ఐ డిడ్ గైనక్ ప్రాక్టీస్ కూడా, డెలివరీ చేయటం అవన్నీ ఇనీషియలీ. మా అనుకోకుండా మా ఫ్యామిలీలోనే నేను 10th standard చదివేటప్పుడు మా కొంచెం కజిన్ సిస్టర్ దూరం, షీ గాట్ మ్యారీడ్. తర్వాత నా ఎంబీబీఎస్ జర్నీలో కూడా పిల్లలు కాలేదు. సో ఇంట్లో అందరూ రేపు ప్రెగ్నెన్సీ ఒకటి లేదు, షీ సెటిల్డ్ వెరీ వెల్ అని. తర్వాత నేను ఎంబీబీఎస్ అయ్యి పీజీ అయిన తర్వాత కూడా పిల్లలు లేదు తనకి. ఓకే, ఇంకా నేను ఇంకా మా పేరెంట్స్, నువ్వు డాక్టర్ కదా, ఎనీథింగ్ నీకు తెలిసిన ఎవరైనా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఉంటే అంటే ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. ఆ టైంలో 12 years back మా ఓన్ కజిన్ని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకొని వెళ్ళటానికి పెద్ద టాస్క్ అనమాట. ఫోన్ చేస్తే 2 months అపాయింట్మెంట్స్ లేదు. నేను ఇంకా అరే హౌ అని ఇంకా అంతా తెలిసిన వాళ్ళతో కాంటాక్ట్ చేసి సమో 15 days అపాయింట్మెంట్ దొరికితే ఐ టుక్ హర్ అండ్ వెంట్. నా సర్ప్రైజ్కి అంటే వెరీ ఫ్యూ ఫర్టిలిటీ డాక్టర్స్ ఉండేవాళ్ళండి, మేబీ హార్డ్లీ 3 or 4 మొత్తం ఏపీ తెలంగాణలో ఐ కెన్ కౌంట్ ఆ టైంలో. అంతా చాలా పేషెంట్స్ అసలు ఈరోజు వస్తే వాళ్ళు కొందరైతే 2-3-8 days దేవర్ స్టేయింగ్ దేర్ అపాయింట్మెంట్ కోసం జస్ట్. సో ఇంకా ఈరోజు పిల్లలు కావాలి అంటే 1 or 2 years తర్వాతనే వాళ్ళ అంటే ఒక పెద్ద హౌ కెన్ ఐ కాల్ పెద్ద టాస్క్ అన్నట్టు ఆ టైంలో నాకు అనిపించింది. తను మా కజిన్ అనేది నువ్వు ఎలా గైనక్ కదా, నువ్వే ఎక్స్పర్ట్ అవుతే బాగుంటుంది అని షీ పుట్ వన్ సీడ్ ఇన్ మై మైండ్. అప్పుడు అవును కదా అని నేను, గైనక్స్ చాలా ఉన్నారు, ఒక 2000 గైనక్స్ ఉన్నారు, బట్ ఎక్స్పర్ట్స్ ఫర్టిలిటీలో చాలా తక్కువ అన్నప్పుడు దెన్ ఐ థాట్ సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అని ఐ స్టార్టెడ్ పర్స్యూయింగ్ ఫర్ యూకేకి వెళ్ళి డిగ్రీ చేసుకోవటం. ఆ టైంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా లేదు ఎక్కడ కూడా. ఇండియాలో ఉంది బట్ నాట్ ఆన్ పార్ లైక్ ఒక స్టాండర్డ్గా. సో ఇండియాలో కూడా ఐ వెంట్ అరౌండ్ మంచి ఎక్స్పర్ట్స్ దగ్గర కోర్స్ అని చేసుకోవటం, అండ్ అవుట్ సైడ్ కూడా మంచి ఎక్స్పోజర్తో, బికాస్ నాలెడ్జ్ ఒకటి స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఎనీ నాలెడ్జ్ ఈజ్ ఎనీథింగ్, లైక్ యూ ఉన్నప్పుడు వాట్ ఎవర్ వీ డూ వీ వాంట్ టు డూ బెస్ట్. సో అంతా అయిన తర్వాత
స్టార్టెడ్ ద జర్నీ ఆఫ్ ఫర్టిలిటీ. సో మీకు చెప్పాలంటే ఆఫ్టర్ ఐ బికేమ్ ఎక్స్పర్ట్ 3-4 ఇయర్స్ తర్వాత షీ హ్యాస్ ట్విన్స్ నౌ. మన దగ్గరే అయింది, అది రాసుంది అనుకుంటా అలా. బట్ ఇప్పుడు కూడా వెన్ ఎవర్ ఐ గో టు ఎనీ ఫంక్షన్స్ ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తే ఎనర్జీ ఇన్ఫ్లక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఫస్ట్ కాదు, ఓకే, ఒక అంటే షీ బేసికలీ బెంగళూరు కదా, నేను హైదరాబాద్లో 2-3 ఇయర్స్ సెటిల్ అయిన తర్వాత అగైన్ వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని దే వెంట్ విత్ ద ట్విన్స్. అంటే అసలు మీ ఎంబీబీఎస్ అవ్విన తర్వాత సీన్ వేయడం ఏంటి తను మీ మైండ్లో, మీరు అదే ట్రాక్లో వెళ్ళడం ఏంటి, మళ్ళీ మీ చేతులతో తనకి ట్విన్స్ ఇవ్వటం అనేది రియాలిటీ? సో మీరు చెప్పినట్టే ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత ఐ బికమ్ మోర్ స్పిరిచువల్ అండి. సమ్ టైమ్ యూ నెవర్ నో, మన లార్జర్ ఫ్రేమ్లో ఏది జరిగితే కూడా మన మంచి కోసమే అనుకుంటే మనకు తెలియకుండా గాడ్ అనొచ్చు, డిఫైన్ ఎనర్జీ అనొచ్చు, దే నో వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్, వాట్ వీఆర్ గుడ్ అట్ ఆల్సో. సో ఇలా స్టార్ట్ అయ్యి ఫర్టిలిటీలో ఐ గాట్ ఇట్ రేట్ మీ సొంతం అయిందనమాట. మ్యామ్, యాక్చువల్గా నాకు ఒక జనరల్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, చాలామంది ఎంబీబీఎస్లు, పిహెచ్డీస్ లేదంటే ఇట్లా బయట ఇతర కంట్రీస్కి వెళ్ళి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసి చదువుకొని ఇక్కడ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇంత భారీ సెటప్స్తో చేస్తుంటారు కదా, బట్ స్టిల్ వాళ్ళు చదువుకున్న సైన్స్ ఆ డిగ్రీస్ కంటే కూడా, ఇప్పుడు మీరు అన్నారు యు ఆర్ మోర్ ఇన్ టు స్పిరిచువాలిటీ అని, ఎందుకు అంత బిలీవ్నెస్, గాడ్ని బాగా ప్రే చేస్తారు, ఏదైనా సర్జరీకి వెళ్ళే ముందు కూడా దేవుని మొక్కేసుకొని వెళ్తూ ఉంటారు. నేను కూడా మిమ్మల్ని చూసాను, ఏదైనా ఇద్దరు జంట ఎవరైనా వచ్చి మీ ముందు కూర్చుంటే మీరు ప్రేయర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, అదేంటి, దేనికి ఎలా అంటే? ఇప్పుడు ఎన్నోసరి అండి, ఎస్పెషలీ ఫర్టిలిటీలో ఏమంటే ఒక లైఫ్ రావాలి. ఇప్పుడు ఐ ఆల్వేస్ టెల్ ఒక సీడ్ని ఒక సాయిల్లో వేస్తే మనము జస్ట్ ఒక ప్రొఫెషనల్ ఫార్మర్స్ అనుకోండి, అంతే, నేను పేషెంట్స్కి ఇదే చెప్తాను. జస్ట్ ఒక సీడ్ తీసుకొని మంచి సీడ్, అది ఎలా ఉందో చూసుకోవటం ఒక రెస్పాన్సిబిలిటీ, మన సాయిల్ కూడా బాగుందా అని చూసుకోవటం మన రెస్పాన్సిబిలిటీ. బట్ అది పెట్టిన తర్వాత అండి, నథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. ఎగ్జాక్ట్లీ, ఇంప్లాంటేషన్ అని ఒకటి ఉంటుంది, ఆ కెమిస్ట్రీ అనమాట, ఆ సీడ్ అండ్ సాయిల్ షుడ్ గో అండ్ క్లిక్. సో ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు అంటే చెప్పాలంటే పాజిటివే కాదు, కొన్ని టైంలో ఏమవుతుంది, ఎంత బాగుంటే కూడా ప్రెగ్నెన్సీ కాదు కొందరికి. ఫర్టిలిటీలో మనము చెప్తే అండి, ఫస్ట్ ఐవీఎఫ్ బేబీలో సక్సెస్ రేట్ ఆఫ్ ఐవీఎఫ్ వాస్ 0.3%. 220+ నెగటివ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ వాజ్ బోర్న్, అంత ట్రయల్. ఓకే, 0.3% నుంచి నౌ వీఆర్ గివింగ్ 65-68 అనుకోండి అరౌండ్. ఓకే, ఇంత సక్సెస్ రావటానికి సో మెనీ థింగ్స్, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది అండ్ దాంతోపాటు ఒక బేబీని పెట్టిన తర్వాత అండి ఇంప్లాంటేషన్, నేను ఐ టెల్ ఇట్ లైక్ దిస్, ఆ భూమి నుంచి ఒక హ్యాండ్ ఇలా వచ్చి, ఆ బేబీ నుంచి ఒక హ్యాండ్ వచ్చి ఇలా దే హ్యావ్ టు అటాచ్ అన్నమాట. సో ఆ ఒక్క మంత్రం నేచర్ హెస్ నాట్ గివన్ ఇన్ ఆర్ హ్యాండ్, అది ఇస్తే వీఆర్ 100% అని చెప్పొచ్చు. నేచర్ ఆల్సో నోస్, ఎందుకంటే ఏ హ్యూమన్ కూడా లైఫ్ని 100% కంట్రోల్ చేయలేరు అండ్ చేయకూడదు కూడా. సో ఈ విషయం వచ్చినప్పుడు ఐ ఫీల్ ఒక పాజిటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదన్నా మీరు ఎలా చెప్పాలంటే, ఒక స్టూడెంట్ బాగా చదువుకొని చాలా స్ట్రెస్తో ఎగ్జామ్కి వెళ్తే హీ మే నాట్ గెట్ గుడ్ మార్క్స్, అదే అవసరం ఉన్న చదివి ప్లెజెంట్గా వెళ్తే. సో పాజిటివిటీ అనేది స్పిరిచువల్గా మీకు చెప్పాలంటే, అఫ్కోర్స్ ఐఎమ్ వెరీ స్పిరిచువల్, నేను బేబీ పెట్టేటప్పుడు కూడా జై శ్రీమన్నారాయణ వాట్ ఎవర్ నా ఓన్ వేలో నేను చెప్పిన చూసాను మిమ్మల్ని చాలాసార్లు, అది ఈజ్ కంపల్. ఎందుకంటే ఐ ఆల్సో ఫీల్ ఆ బేబీ మన చేతిలో వచ్చే మదర్ గర్భాశయం వెళ్లే ముందు నా చేతిలో ఉంది. సో ఆ ల్యాబ్ అనేది ఈజ్ లైక్ అ టెంపుల్ నాకు, ఒక లైఫ్ ఇంకా బోర్న్ కాలేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ బోర్న్. సో అప్పుడు హూస్ ఇస్ దట్, ఇట్ ఈస్ మనం డాక్టర్స్, మీరు ఒక అంటే మన ఒక లైఫ్, ఒక లైఫ్, ఒక జీవం ఇస్ జీవం. సో ఆ టైంలో ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ టు బీ యునో టాకింగ్ గుడ్ థింగ్స్ అండ్ మేకింగ్ ద లేడీ హౌ ఇంపార్టెంట్ ఆ టైం అనేది. పాజిటివిటీ నాదే కాదు, ఆ లేడీకి కూడా పాజిటివిటీ అంటే ఎనర్జీ ఇఫ్ ఐ గివ్,
ఆ ప్రాణం ఒక చేస్తే ఆ కనెక్షన్లో సంథింగ్ హ్యాపెన్స్ అండి, అకార్డింగ్ టు మీ. ఓకే, మేబీ అంటే విత్ సమ్ స్టడీస్ ఆల్సో చెప్ దే హ్యావ్ షోయింగ్ స్ట్రెస్ లేకుండా ఉండటము, పాజిటివిటీ థింక్ చేయటంలో సంథింగ్ హ్యాపెన్స్ అండి, లైఫ్ సక్సెస్ అందులో కనిపిస్తూ ఉంది కొంచెము సమ్వే. యా, చాలామంది కపుల్స్ మీ దగ్గరికి వచ్చే ముందు మిమ్మల్ని ఒక దేవుళ్ళలాగా అనుకుని, మీరు ఒక గాడెస్, మాకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, మాకు పిల్లలు కావాలి, మాకు ఏదర్ గర్ల్ ఆర్ బాయ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ వీ వాంట్ వన్ కిడ్, వన్ చైల్డ్ అని చెప్పి మీ దగ్గరికి వస్తుంటారు. లైక్ వాళ్ళకి మీరే దేవుళ్ళు, కానీ మీరు దేవుళ్ళని అంటే మేము వాళ్ళకి మొక్కుతూ ఉంటారు, దేవుళ్ళని గురించి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఈ సింక్ అనేది నాకు అసలు చాలా మిరాకిల్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటే. వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళలాగా అనుకుంటే మీరు కూడా ఇంకొక దేవుడు మీ పైన ఎక్కడో ఉన్నారు అని మీరు ప్రేయర్ చేయటం అనేది, అండ్ ప్రతి కపుల్ ట్రీట్మెంట్కి ముందు కూడా మీరు ప్రేయర్ చేయటం అనేది నేను నా కళ్ళతో చాలాసార్లు మిమ్మల్ని నేను చూడడం జరిగింది. కపుల్ ఇప్పుడు వస్తారు చాలా డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఫర్టిలిటీకి వచ్చినప్పుడు వాళ్ళలో ఎన్నో నెగటివ్స్ అయి ఉంటుంది లైఫ్లో. అంటే నెగటివ్స్ అంటే ఇప్పుడు కూడా మన సొసైటీలో ఒక లేడీకి తను పిల్ల లేదు అంటే కొన్ని సిచ్యుయేషన్స్లో వాళ్ళు వెళ్ళకూడదు అని ఒక బిలీఫ్ అనమాట ఫ్యామిలీలో. లైక్ కొందరు లేడీస్ చెప్తారు, నాకు తెలీదు అంత స్ట్రాంగ్గా ఉంది అని, పొద్దున్న లేవగానే దే డోంట్ వాంట్ టు సీ హర్ ఫేస్. కొందరు ఉంటారు అరే తనకి వెరీ వెరీ లెస్, ఇలా చాలామంది ఐ హావ్ సీన్ వెరీ లెస్ పీపుల్. ఇప్పుడు కూడా అలాంటి పేషెంట్స్ వస్తున్నారా మా మీ దగ్గరికి? వస్తారు అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉందనుకోండి, సో వెళ్ళిన వెంటనే ఇప్పుడు కూడా మన కంట్రీలో పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది, అది క్వశ్చన్ కామన్ కామన్ అది. సో వాళ్ళకి ఒక ఎలా ఉంటుంది అంటే అండి, స్టార్టింగ్ పెళ్ళి అయ్యి 2-3 ఇయర్స్ వరకు ఓకే, 5 ఇయర్స్లో తర్వాత స్టార్ట్ ఎవ్రీబడి అరౌండ్ ద ఫ్యామిలీ, పేరెంట్స్, కజిన్స్, బ్రదర్స్, అన్ని దూరం ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్ అందరు 5-6 ఇయర్స్లో పిల్లలు. అదే ఒక 7 ఇయర్స్ వరకు, 10-15 ఇయర్స్ అయిపోతే ఇంకా వీళ్ళకి పుట్టరు అని ఫిక్స్ అయిపోతారు చాలా. సో దట్ ఈస్ వాట్ నాకు గమనించిన ఫ్యాక్ట్ అనమాట. సో ఆ ఫేజ్ అండి ఒక 4-5 ఇయర్స్, 3-4 ఇయర్స్ పెళ్ళి అయ్యి చాలా కపుల్స్ కూడా భయం అన్నట్టు కొంచెం, అరే ఎందుకు ఇంకా 4 ఇయర్స్ అయింది కాలేదు నాకు, జలాలు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక సమ్వేర్ ఆ నెగటివిటీకి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు అదే ఎమోషన్తో వస్తారు, నాకెందుకు అందరు అడుగుతున్నారు, నాకు కూడా కావట్లేదు, ఏంటి నాకు ప్రాబ్లం అనేటప్పుడు దే కమ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అండ్ మీరు చెప్పినట్టే మేము గాడ్ అనుకొని వస్తారు, బట్ టు బీ వెరీ ఆనెస్ట్ అండ్ వీఆర్ ఆల్సో హ్యూమన్స్, అంతే కదా, వాట్ ఆర్ వీఆర్ జస్ట్ అ స్మాల్ హ్యూమన్ బీయింగ్ అనొచ్చు ఈ మొత్తం గెలాక్సీలో చూస్తే. బట్ డైరెక్ట్గా ఎవరు గాడ్ని చూడరు, సమ్వేర్ సంథింగ్ ఈజ్ దేర్ వేర్ ఆ కపుల్స్ చూడంగానే అరే వీళ్ళు ఎంత ఫాస్ట్గా వీళ్ళ ప్రాబ్లంతో సొల్యూషన్తో వెళ్ళాలనే మన ఇంటెన్షన్ ఫస్ట్. సో వాళ్ళకు ఒక ఎనర్జీ ఇచ్చేటప్పుడు మా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ట్రూత్ చెప్పటం, ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ ఉండొచ్చు వీ కెన్ డూ మిరాకల్స్ అని, బట్ టు బీ వెరీ ఆనెస్ట్ గాడ్ మనకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, వెన్ నేచర్ సపోర్ట్స్ వెన్ వీఆర్ ట్రూత్ఫుల్. మనం ఒక ఎదురుటి వాళ్ళ ప్రాబ్లంతో వస్తే వీ షుడ్ నాట్ డూ బ్యాడ్, ఇఫ్ వీ కాంట్ డూ గుడ్ ఈజ్ ఓకే, డూయింగ్ గుడ్ ఈజ్ వెరీ గుడ్, బట్ అట్లీస్ట్ వీ షుడ్ నాట్ డూ బ్యాడ్. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటేనే గాడ్ కానీ నేచర్ విల్ సపోర్ట్ అస్ అండి, దట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ మీ. నేను ఏ కపుల్స్ చూసినప్పుడు వాళ్ళు ఏ బిలీఫ్తో వస్తే కూడా ఐ విల్ టెల్ దెమ్ వీఆర్ నాట్ గాడ్, వీల్ డూ అవర్ బెస్ట్. ఇప్పుడు మీరు వచ్చారు, ఐ డోంట్ నో వై యూ కేమ్ టు మీ, సంథింగ్ ఇస్ దేర్ యువర్ కమ్, మీ జర్నీలో ఐ విల్ ఆల్సో బికమ్ యువర్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్. మీకు ఈ జర్నీని ఎలా ఈజీగా అండ్ ఎలా తొందరగా మీరు వెళ్ళాలనే ఒక ఇంటెన్షన్ అండి. సో ఐ విల్ టెల్ దెమ్ టూ మచ్ కూడా
ఎక్స్పెక్టేషన్ని వీల్ గెట్ దెమ్ అండ్ టెల్ దెమ్ ఎందుకంటే ఒకసారి పాజిటివ్ అయితే ఓకే బట్ నెగిటివ్ రిజల్ట్ వస్తే దే విల్ కాంట్ బేర్ ఖచ్చితంగా వాళ్ళు ఇంకా డౌన్ అయిపోతారు ఇక్కడ వరకు వచ్చినా కూడా అవ్వలేదు అని ఒక డిసప్పాయింట్మెంట్ వాళ్ళలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది మ్యామ్ వాట్ అబౌట్ యువర్ మ్యారిటల్ లైఫ్ ఎవరు మీ హస్బెండ్ గురించి పిల్లలు ఎంతమంది యాక్చువల్లీ ఈ విషయాలు ఎవరు జ్యోతి గారి గురించి తెలుసుకున్నా అనుకున్న ఆప్షన్ లేదు బయట ఎక్కడ కనిపించవు కాబట్టి సో హస్బెండ్ ఈజ్ అనస్థెటిస్ట్ అండి అనస్థెటిస్ట్ ఈజ్ ఆల్సో ఇన్ మెడికల్ ఫీల్డే సో అదొకటి ఈజీ అయిపోయింది నాకు ఎందుకంటే యాజ్ అ డాక్టర్ అండి ఇప్పుడు ఎస్టర్డే జస్ట్ 2 డేస్ బ్యాక్ ఓపీలో మార్నింగ్ 10 నుంచి 7 వరకు టైం ఎలా వెళ్ళింది అర్థం కాదు మనకి ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు ముందు ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి అఫ్ కోర్స్ యాజ్ అ మదర్ ఎవరికైనా ఫస్ట్ అనేది మాతృత్వం ఈవెన్ ఫర్ మీ కిడ్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి సో హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రావటానికి అసలే ఛాన్స్ లేదు వెరీ సపోర్టివ్ అట్ ఫ్యామిలీ అండ్ చెప్పాలంటే మై ఫాదర్ ఇన్ లా అది చాలా నాకు లైఫ్లో చాలా నేర్చుకున్నాను సో హీఈస్ విత్ అస్ నాకేమో తను ఒక గాడ్లీ పర్సన్ అన్నట్టు నా మైండ్లో ఏది నో అనరు ఎనీథింగ్ ఓకే సో ఎవ్రీ టైమ్ హీ పుట్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ అట్ హోమ్ సో ఆ ఒక్క పర్సన్ వల్ల అండి తనేమి నేర్పించలేదు యాక్చువల్లీ ఇలా చేయండి అని కూడా అన్నారు తన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు అది చూసే చాలా మార్పు వచ్చినాయి నా లైఫ్లో కూడా యాజ్ అ డాక్టర్ హీ వాజ్ ఆల్సో హీ ఈజ్ ఆల్సో అ డాక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా సర్వీస్ చేశారు కామారెడ్డిలో ఈ 30 ఇయర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అండి ఎన్నో చేంజెస్ చేశారు ఆ గవర్నమెంట్ హాస్పిటలే మారింది తన టైంలో తర్వాత రిటైర్ అయిన తర్వాత ఒక స్లమ్లో ఒక కమ్యూనిటీ హాల్లో ఎవ్రీడే 50 పేషెంట్స్ బీపీ చూసి ఫ్రీగా మెడిసిన్ ఇవ్వటం నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ తన ఫ్రెండ్ సర్కిల్తో స్టార్ట్ చేశారు సో ఒక 12 ఇయర్స్ దాంట్లో హీ వాజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ అన్నమాట సో ఆ సైడ్ ఆఫ్ పీపుల్కి మోర్ సర్వీస్ ఓరియంటెడ్ చాలా చాలా ఎంతో ఆర్ఫనేజ్లో టీవీ డొనేట్ చేయటం బ్లడ్ గ్రూప్ అందరికీ టెస్ట్ సో తన మైండ్ సెట్టే ఒక డిఫరెంట్ అనుకోండి ఐ వీ కాంట్ మ్యాచ్ హిమ్ బట్ ఇంట్లో సంబడీ టు గైడ్ అస్ అన్నమాట సో హ్యూమన్ తను ఎప్పుడు ఒకటే అంటారు ఏదైనా శాశ్వతంగా ఉండదు మనీ కానీ వాట్ ఎవర్ నేమ్ బట్ వాట్ యూ డూ బ్యాక్ టు సొసైటీ ఇస్ వాట్ స్టేస్ విత్ యూ సో అది గ్రౌండ్గా నాకు తన లైఫ్గా చూసినప్పుడు వి విల్ నో కదా ఇది ఆ డైరెక్షన్ అనేది హీ డజంట్ నో ఓకే నేను ఇప్పుడో తను వింటారు పిల్లలకి కూడా అదే చెప్తాను నేను మీరు ఏది వద్దు ఫాదర్ ఇన్లో అది కొన్ని క్యారెక్టర్స్ మీకు ఉంటే ఓకే నేచర్ విల్ హెల్ప్ యూ ఏ మంచిది నేచర్ మట్టికి డిస్టర్బ్ చేయదండి యాజ్ ఫర్ అస్ ఐ నో ఏదైనా మంచిది చేస్తుంటే నేచర్ విల్ కమ్ టు అస్ అండ్ హెల్ప్ అన్నమాట సో అదొక లైవ్ ఎగ్జాంపుల్ నాకు నా స్పిరిచువాలిటీకి మా ఫాదర్ ఇన్లో అది బాగా కనెక్షన్ వాజ్ డెఫినెట్లీ ఇదన్నమాట ఓకే ఏం చేస్తున్నారు మ్యామ్ పిల్లలు ఒకరేనా పాప బాబు ఇద్దరు పాప ఇస్ ఇన్ MBBS ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా డాక్టర్ అదేంటోంటి నేను అనుకున్నా నేను ఇంత బిజీ ఉన్నప్పుడు పిల్లలు అంటే ఏది అంటే మళ్ళీ పిల్లలు కూడా అదే దారికి వెళ్తారా అనే ఉండింది డౌట్ బట్ అదేమి చూసారు ఐ డోంట్ నో మై డాటర్ ఆల్సో మెడికల్ ఫీల్డ్లోనే షీ ఈజ్ ఆల్సో ఇన్ టు మీ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదా తనకి MBBS నేను ఎవ్రీ టైమ్ ఐ టెల్ దిస్ అండి ఐఎమ్ నాట్ అ వెరీ స్ట్రిక్ట్ మదర్ ఓకే ఫ్రెండ్లీ కూడా వాట్ ఎవర్ యూ డూ ఏ పని అయినా హౌస్ వైఫ్ కూడా ఓకే డూ ద బెస్ట్ ఏ చిన్న పని అని కాదు ఎనీథింగ్ యూ పుట్ యువర్ బెస్ట్ అని సో అదే నేను చెప్పటం జరిగింది 10 మందికి యూజ్ అవ్వాలి మన పక్కనే సో షీఈస్ ఆల్సో ఐ డోంట్ నో వాట్ మేడ్ షీఈస్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఉంది బాబు మా బాబు 12th అండి వాడిది 12th అయింది సో ఇంకా సైన్స్ వాట్ ఈజ్ ఇట్ అనేది ప్లాన్ మోస్ట్లీ తనది ఏంటి అంటే ఐ వాంట్ హిమ్ టు టేక్ కేర్ ఆఫ్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో ఓకే ఇప్పుడు పాప MBBS అన్నారు తన డిపార్ట్మెంట్ కూడా ఫర్టిలిటీ ఇదే తీసుకోబోతుందా లేదంటే సమ్ అదర్ ఆప్షన్ టు హర్ అండి తనకి ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ తనకి షీ కెన్ బీ బెస్ట్
అనేది ఐ హావ్ గివెన్ ఇట్ టు హర్ వాట్ ఎవర్ షీ వాంట్స్ లెటర్ చూస్. మ్యామ్, ఇందాక మీరు చెప్తున్నప్పుడు కమింగ్ టు యువర్ జర్నీ, మీ సిస్టర్కి కజిన్కి మళ్ళీ మీరు చేయాల్సి వచ్చింది అని చెప్పి, మీరు ఫర్టిలిటీ తీసుకుని ప్రాక్టీస్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత వెన్ యూ డిడ్ ఫస్ట్ సర్జరీ, ఫస్ట్ బేబీకి మీరు బర్త్ ఇచ్చిన ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, గుర్తుందా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే దోస్ మెమరీ? యా యా అండి, దిస్ దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మై మైండ్. అంటే ఇక్కడ ఎక్కడ ఏ కపుల్కి చేశారు, ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఆర్ ఇన్ బెంగళూరు? ఫస్ట్ కపుల్ అన్నట్ట, ఫస్ట్ కపుల్ ఇక్కడే అండి, హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. సో అగైన్ స్టార్టింగ్ వాజ్ లక్కీలీ, నాకేంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ దాంట్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, బికాస్ వెరీ ఈజీ కపుల్ వచ్చారు. అంటే మనకు ఫర్టిలిటీలో కూడా అండి, ఇప్పుడు ఎగ్స్ మంచిగా ఉంది, స్పర్మ్ ప్రాబ్లం లేదు, ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై. సో ఆ ఫస్ట్ వాజ్ వెరీ పాజిటివ్. అండ్ నేను కూడా మీకు చెప్పాలంటే, వెన్ ఐ స్టార్టెడ్ అండి ద జర్నీ, ఐ వాజ్ వెరీ ఎమోషనల్. నెగటివ్స్ అనేది నాకు ఐ కుడ్ నాట్ టేక్ ఇట్ దెన్. ఇది దిస్ వాజ్ 15 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో ఫర్టిలిటీలో ఎంతైనా సక్సెస్ రేట్ ఈ 65. ఓకే, ఓ 35%ని నెగటివ్ కూడా వీ హ్యావ్ టు, ఇట్స్ అ ఛాలెంజ్ కదా. సో ఆ టైంలో ఐ విల్ టెల్ యూ, ఫస్ట్ 1 ఇయర్ వాజ్ అ లెర్నింగ్ ఫర్ మీ. నేను ఎన్నోసారి ఏడ్చాను కూడా. ఓ మై గాడ్. అంటే నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కపుల్, బట్ అరే వీళ్ళ ఇంత కష్టపడి ఇంత చేసి నెగటివ్ వచ్చింది. సో బట్ వాళ్ళు మళ్ళీ పిల్లలతో వెళ్ళాలని మనకి అనుకోవాలి కదా. సో మళ్ళీ ఆ కపుల్స్ వచ్చినప్పుడు ఇంకా ఏది చేయొచ్చు బెస్ట్, అవన్నీ ఆల్వేస్ మైండ్లో అదే ఉండేది. సో 1-2 ఇయర్స్ నాకు కూడా టు బికమ్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ బయట రావటానికి, ఇదన్నీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ అండి. వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు వీ షుడ్ కీప్ అవర్ ఎమోషన్స్ అసైడ్, వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వటం, మళ్ళీ హ్యాండ్ హోల్డింగ్. ఇప్పుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఆ బ్యాడ్ డేస్లో అండి హౌ వీ కెన్ హోల్డ్ దెమ్ అండ్ గెట్ టెల్ దెమ్ దట్ గుడ్ డేస్ ఆర్ దేర్ ఫర్ యూ. ఎందుకంటే ఆ బ్యాడ్ డేస్లో మన సపోర్ట్ లేదనుకోండి, దే బికమ్ వెరీ ఇదన్నమాట. ఆ డేస్ అనేది ప్రొలాంగ్ అయిపోతుంది వాళ్ళ లైఫ్లో, అది వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీలో ఇష్యూస్ అవ్వటం. సో ఆ ఎనర్జీ రావటానికి స్పిరిచువల్గా కనెక్ట్ ఉంటేనే అండి, సంథింగ్ వీ కెన్ డూ టు దెమ్ అని ఆ అర్జ్ మనకు వస్తేనే వీ కెన్ డూ టు దెమ్. అది వెరీ సమ్వేర్ ఐ ఫెల్ట్ ఆ స్ట్రాంగ్ నేచర్ అనేది రావాలి. అప్పుడే బిలీఫ్ అనేది, బిలీఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను బిలీవ్ చేయాలి, వాళ్ళు కూడా బిలీవ్ చేయాలి, అందరూ ఆ కనెక్షన్ అవుతేనే ఒక లైఫ్ వస్తుంది అన్నట్టు. యా, ఓకే. ఏ ఇయర్లో ఫస్ట్ మీరు చేసిన సర్జరీ సక్సెస్ అయింది, గుర్తుందా? 2013లో అండి ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్. బట్ ఫర్టిలిటీకి వచ్చే ముందు జనరల్గా చిన్న ట్యాబ్లెట్స్ మెథడ్ ఐ యూస్ టు డూ మెనీ టైమ్స్. ఇప్పుడు ఫర్టిలిటీలో అడ్వాన్స్ టెక్నాలజీ, బట్ దానికిన్న ముందు చాలామంది ఉన్నారు. ఐ కెన్ గివ్ యు ఎగ్జాంపుల్, ఆ టైంలో అయితే ఐ రిమెంబర్ వన్ కపుల్, వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, 12 ఇయర్స్ అస్సలు పిల్లలు లేరు, ఇంత పెద్ద కేషిట్తో వచ్చారు, చిన్న ట్యాబ్లెట్ ఒకటి, అది జస్ట్ లైక్ దట్ ఇచ్చాను, ఆ మంతే షీ కన్సూమ్డ్. ఓకే, వాళ్ళ ఎమోషన్స్ చూస్తే నేనే ఐ వాజ్, నాకు అర్థం కాలేదు, నేనేం నిజంగా అయినో. బేసిక్ ట్రీట్మెంట్ అది, ఎవరైనా చేయొచ్చు, ఏ డాక్టర్ అయినా. ఆల్రెడీ ఆ ట్యాబ్లెట్ వేరే డాక్టర్ ఇచ్చారు కూడా వాళ్ళకి. ఓకే, నేను దాంతో ఒక కాంబినేషన్ ఇచ్చాను అంతే. బట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పుడు నాకు స్పిరిచువాలిటీ అనేది ఇంకా, ఇక్కడ వచ్చారు వాళ్ళు, నేను సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చాను, బట్ ఐ డోంట్ నో, మేబీ వైల్ కౌన్సిలింగ్లో పాజిటివిటీ క్రియేట్ చేయటం, సంథింగ్ హ్యాపెండ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే, వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ అయితే ఇంత ఇంత ట్రీట్మెంట్ చేసుకున్నాం, ఇక్కడ ఫెయిల్ అయింది మీకు ప్రెగ్నెన్సీ, అప్పుడు అనుకున్నా మేబీ ఇట్స్ నాట్ ఓన్లీ ట్యాబ్లెట్స్ మెడిసిన్స్, దాంతోపాటు సంథింగ్ ఎక్స్ట్రా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ టు హ్యాపెన్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్లో క్రియేటింగ్. ఇంత కేషియర్ తీసుకొచ్చారు అన్నారు కదా, మిగతా డాక్టర్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి అవే మెడిసిన్స్, బట్ అక్కడ జరిగింది, ఇక్కడ ఎందుకు జరిగింది, వాళ్ళు ఏమనుకున్నారు, అంటే మీ హ్యాండ్ అని నమ్మారా? నాకు తెలియదు అండి, వెన్ దే టెల్ దట్ నో, నాకు కూడా ఇంకొకటి మా ఫాదర్ ఒక్కటే నేర్పించారండి, వెన్ ఎవర్ సంబడి ప్రేజెస్ యూ, యూ థింక్ ఇట్స్ నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ దట్ లార్డ్స్ ఫీట్. నేను ఎప్పుడు ఎవరు ఏదైనా, అందుకే నాకు ఎవరు ఎంత చెప్తే కూడా ఐ వోంట్ గెట్ ఈగో ఇన్ మీ, ఎందుకంటే ఐ నో ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్. సో ఎవరు ఏది చెప్తే కూడా ఇమ్మీడియట్ నా అంది, ఇట్ ఈస్ ఫర్ నాట్ త్రూ మీ,
వాళ్ళకి బెనిఫిట్ అయింది, వాట్ ఎమ్ఐ, బట్ సంథింగ్ హ్యాపెన్ వి డోంట్ నో. Because you are trusting so many of advanced technologies in 49, you are trusting and you are doing with a lot of laparoscopic surgeries and chala methods innovative ga ee surgeries ki meer use chestunnaru kada, but still you are talking about the spirituality, positiveness, edo undi prakruti lo, nature supports you antunnaru, ivanni enti? నేను ఇప్పటి వరకు అండి ప్రేయర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ మోర్ ఈజ్ నాకు ఐ డోంట్ నో ఈ చిన్నప్పటి నుంచి బికాజ్ నా సరౌండింగ్స్ వాజ్ ఆల్ టెంపుల్ వెన్ ఐ వాజ్ గ్రోన్ ఇన్ మల్లేశ్వరం అని ఒక ఏరియా బెంగళూరులో ఆల్ ఈజ్ టెంపుల్ మార్నింగ్ సుప్రభాతం అలా అని సో ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు దీపం వెలిగేయటం ఈజ్ వన్ డైలీ లైఫ్ అదనమాట ఒక 5 మినిట్స్ ఇట్ ఈస్ లైక్ యునో ఎక్స్ప్రెసింగ్ ఆల్ మై ఇప్పుడు వచ్చిన తర్వాత డైలీ ఎస్పెషలీ ఈవినింగ్ ఈరోజు ఏమేమి గుడ్ చేశాను లైక్ వన్ టాకింగ్ విత్ గాడ్ అన్నట్టు నాకు ఫస్ట్ నుంచి ఆ నేచర్ సంథింగ్ ఐ ఎక్స్ప్రెస్ ఇది ఓకే ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్ బెటర్ ఇది ఇంకా చేస్తే బాగుంటుంది మార్నింగ్ ఓ ఈరోజు ఇన్ని ఉన్నాయి ఆల్ దిస్ యువర్ పాజిటివిటీ షుడ్ బి దేర్ అనేది అది నేచర్ పిల్లలు కూడా నేను అదే చెప్తా ఎంత చదివితే కూడా ఎగ్జామ్ పేపర్ మీ చేతిలో వచ్చినప్పుడు ఫస్ట్ గాడ్ బీ విత్ మీ అది అంటే సంథింగ్ విల్ హ్యాపెన్ అండి ఐ బిలీవ్ ఇట్ నాకు అది చాలా ఇదన్నమాట దెర్ ఆర్ సి కాంట్రడిక్ట్ చేయటానికి ఉండొచ్చు బట్ నాకు అది హెల్ప్ మీ ఫర్ వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హాస్ హెల్ప్ మీ ఇలా ఈ బిలీఫ్ ఉంటే అండి ఫ్రాంక్గా చెప్పాలంటే బ్యాడ్ చేయటానికి అసలు చేయి వెళ్ళదు సి మెయిన్ ఈజ్ వాట్ నేచర్ నోస్ ఒక సో ఒక 2 సిచ్యుయేషన్స్ ఉంటాయి ఒకటి గుడ్ ఒకటి బ్యాడ్ బట్ వాట్ ఐ లైక్ ఇస్ సంథింగ్ వాట్ ఐ డిస్లైక్ ఇస్ సంథింగ్ బట్ రైట్ చేయదు అనేటప్పుడు చాలా మనకు ఒక ఇది ఉండాలి ఓకే నాకు ఇది ఇష్టం ఉంటే కూడా ఇది కరెక్ట్ కాదు ఇది కష్టం బట్ ఇదే కరెక్ట్ ఈ డైరెక్షన్ తీసుకొని వెళ్ళటం దిస్ బిలీఫ్ విల్ హెల్ప్ అండి అదొకటి నేను నేర్చుకున్నా ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఐ లైక్ వాట్ ఈస్ కరెక్ట్ మ్యామ్ ఫర్టిలిటీ అనేది ఒక పెద్ద ప్రపంచం అయిపోయింది ఇప్పుడు దాదాపు కొన్ని మీరే చెప్పారు 26 మిలియన్ పీపుల్ ఇంకా పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది మీ జర్నీలో ఈ ఫిగర్ ఇంత పెరగటానికి కారణం ఏమని తెలుసుకున్నారు వాట్ ఆర్ ద రీజన్స్ ఎగ్జాక్ట్లీ రీజన్స్ చాలా అండి ఎస్పెషలీ ఇప్పుడు గమనిస్తే పాయింట్ వైజ్గా ఒక 5 పాయింట్స్ ఓకే ఫస్ట్ అనేది లైఫ్ స్టైల్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇఫ్ యూ మీరు గమనిస్తే పెళ్ళి ఏజ్ అనేది మా టైంలో ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ 23-24 ఇయర్స్కి గర్ల్స్ యూస్ టు గెట్ మ్యారీడ్ ఇప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఆల్మోస్ట్ 29 లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం సో ఫర్టిలిటీ విండో అనేది డాక్టర్ దగ్గర వెళ్లకుండా పిల్లలు కావాలనేది వీ ఆల్సో వాంట్ బట్ ఈ ఫర్టిలిటీ విండో అనేది క్లోజ్ అయ్యేది 26-27 మ్యాక్స్ క్లోజ్ అంటే ఫుల్ క్లోజ్ కాదు చాలా మందికి న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఆ టైంలో నియరర్ టు క్లోజ్ ఓకే సో ఆ టైంలో పెళ్ళి అవుతుంది దే ఆర్ మిస్సింగ్ దట్ అనమాట దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దానికి సొల్యూషన్ కూడా ఉంది ఐ విల్ కమ్ టు ఇట్ సెకండ్ అనేది ఫుడ్ హ్యాబిట్స్ అండి మీరు చూస్తే ఇప్పుడు అంతా స్విగ్గీ జొమాటో వాట్ ఎవర్ ఫ్రోజన్స్ అంతా ఫ్రోజన్స్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ వన్ రీజన్ థర్డ్ అనేది స్ట్రెస్ అన్ని ఎంత మనకి గ్యాడ్జెట్స్ అంతా ఉంటే కూడా స్లీపింగ్ ప్యాటర్న్ చూడండి నార్మల్గా ఆ టైంలో చీకటి ఉన్నప్పుడు పండుకోవాలి మార్నింగ్ సూర్య ఆ టైం ముందు వీ హ్యావ్ టు గెట్ అప్ అన్నట్టు ఇప్పుడు వై బికాజ్ మన పెద్దవాళ్ళు చెప్పింది వినాలి మెలటోనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అయ్యేది చీకట్లోనే ఓకే దట్ ఈస్ అ బాడీ రీజ్యూనేటింగ్ హార్మోన్స్ బాడీలో మార్నింగ్ నుంచి వేర్ అండ్ టేర్ ఎన్నో పండుకున్నప్పుడు ఆ హార్మోన్ బాడీలో పైనియల్ గ్లాండిన్ నుంచి సెక్రీట్ అవుతుంది బాడీని అంతా ఇట్ రీజ్యూనేట్స్ ఇప్పుడు ఇదంతా పిల్లలందరూ యూ కెన్ సీ 2 o'clock 3 o'clock వరకు పండుకోవట్లేదు చాలామంది మార్నింగ్ లేట్గా సో అది ఒకటి ఆల్సో అండ్ ఒబేసిటీ వాకింగ్ అనేది రెగ్యులర్గా వాళ్ళు చేసే పనిలో లేదు ముందు ఇప్పుడు ఏదైనా గ్రాసరీస్ తీసుకోవాలంటే నడుచుకొని వెళ్ళాలి ఏదైనా వర్క్ ఇప్పుడు అంతా గ్యాడ్జెట్స్ వచ్చేసింది కదా వాకింగ్ అనేది తగ్గిపోయింది ఒక ప్లేస్లో కూర్చొని చేయటమే ఎక్కువ సో సెడెంటరీ లైఫ్ అనమాట సో ఐ ఆల్వేస్ సెల్ అథ్లీట్స్కి ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండదు
ఎప్పుడు దే ఆర్ సో యాక్టివ్. బాడీలో స్వెట్ కూడా అవ్వాలండి, పోర్స్ ఓపెన్ అవుతాయి, ఆల్ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి బాడీ నుంచి. సో ఇవన్నీ మిక్స్ అయ్యి అడిక్షన్స్ అది కూడా ఒకటి. ఇవన్నీ యాజ్ అ హోల్ ఫర్టిలిటీ కూడా మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఓకే, మీరు అన్నారు అథ్లెట్స్లో ఈ ఫర్టిలిటీ ఇష్యూసే లేవు అని చెప్పి, ఎట్ ద సేమ్ టైం ఆడవాళ్ళలోనే ఉంటున్నాయా మీరు చూసినంత వరకు? ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఈ మధ్యలో 45% ఇస్ బికాస్ ఆఫ్ మేల్స్ అండి. మేల్స్లో చాలా ఎక్కువగా ఈ మధ్యలో చూస్తున్నాం. సో నేను ఫర్టిలిటీ స్టార్ట్ చేసేటప్పుడు డాక్టర్స్ మేల్స్, అందుకే వీఆర్ ఆల్సో పర్సూయింగ్ నాలెడ్జ్ ఇప్పుడు మేల్ ఫర్టిలిటీలో కూడా ఎక్స్పర్ట్స్గా వాట్ బెస్ట్ వీ కెన్ డూ అని చూస్తున్నాం. ఈ మధ్యలో చూస్తుంటే మేల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం, స్పెర్మ్ తగ్గిపోవటము, కౌంట్స్, మోటిలిటీ తగ్గిపోవటం, జీరో అవ్వటం, ఇవన్నీ కామన్గా ఎక్కువ చూస్తున్నామండి ఫర్టిలిటీలో. అంటే మన కల్చర్, మన ట్రెడిషన్స్ అన్నీ కూడా గత నుంచి పిల్లలు లేరు అని అంటే ఫస్ట్ వచ్చి ఆడవారిని అడుగుతారు ఇంట్లో, ఇంకెప్పుడు పిల్లలు అవుతారా, ఇంకా ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు, బట్ దిల్ నాట్ ఆస్క్ దట్ సన్ ఆర్ సన్ ఇన్ లా ఆర్ కజిన్స్, ఎవరు కూడా జెంట్స్ని అడగరు అంటిల్ అన్లెస్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే తప్ప. ఆ మైండ్ సెట్ నుంచి అంటే ఇప్పుడు మార్చుకోవాలా ట్రెండ్, జెంట్స్ని కూడా అడగడం స్టార్ట్ చేయాలంటారా చుట్టూ అప్పుడు కానీ హాస్పిటల్స్కి వస్తే? అది ఐ డోంట్ నో, ఒక షైనెస్ ఉంటుంది కదా. అవును అవును అవును, డెఫినెట్లీ. సో యాజ్ మీరు చెప్పినట్టే ఫీమేల్లో ఏంటంటే గర్భాశయం, అండాశయం, ట్యూబ్స్, ఆర్గన్స్ ఎక్కువ ఉంది కాబట్టి లేడీసే కదా 9 మంత్స్ వరకు బేబీని తీసుకుని వెళ్ళేది. సో ఎక్కువగా అదైతే చేంజ్ ట్రెండ్ అనేది ఐ డోంట్ నో, ఐ కాంట్ సీ. బట్ ఈ మధ్యలో అండి వీఆర్ సీయింగ్ డైలీ, మనం చూస్తున్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఫీల్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. అవును మా వైఫ్కి ప్రాబ్లము ఉండొచ్చు, నాది కూడా టెస్ట్ చేసి చూద్దాము అని చాలా కపుల్స్ బయట చూపించుకుంటున్నారండి. సమ్ డైలీ ఇప్పుడు 100 కపుల్స్ చూస్తే 4-5 ఉంటారు ఓన్లీ లేడీస్దే ప్రాబ్లం అని నమ్మేవాళ్ళు, బట్ మ్యాక్సిమమ్ దే అండర్స్టాండ్ ఇద్దరిలో కూడా. అండ్ వీ ఆల్సో ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండి. ఐ ఆల్వేస్ టెల్ సీడ్ అనేది 50% లేడీస్ ఎగ్, 50% హస్బెండ్ స్పర్మ్. సో ఆ సీడ్ మంచిగా ఉండాలంటే హస్బెండ్ స్పర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, 49 ఒక ఇయర్ 365 డేస్లో ఏదో ఒక ఆఫర్, ఏదో ఒక అట్రాక్టివ్ థింగ్ ఉంటూనే ఉంటుంది, ఏంటి అంటే రీజన్స్ ఏంటి? ఎస్పెషల్లీ ఆన్ మౌత్ టాక్లోనే ఉంటుంది ఈ ఫర్టిలిటీ సెంటర్ ఎప్పుడు కూడా, దేనికోసం? టు అట్రాక్ట్ ద పీపుల్ ఆర్ టు సర్వ్ ద పీపుల్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సి హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? ఇప్పుడు ఫర్టిలిటీలో మనం 49 ఒక సెంటర్ ఉన్నప్పుడు ట్రైనింగ్ వాజ్ ఆల్వేస్ దేర్, ఇద్దరు డాక్టర్స్. ఈ డాక్టర్స్ ఏంటి అంటే బయటికి వెళ్ళి మా 49తోనే దే వన్ మోర్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్ డాక్టర్ సేమ్ ఆల్మోస్ట్ గ్రేస్ ఆఫ్ గాడ్ సేమ్ మైండ్ సెట్ టు సర్వ్ సొసైటీ అనేదే అండి. నేను డాక్టర్ని చూస్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ టైం మన మీటింగ్స్లో యూ షుడ్ డూ బెస్ట్ టు ద చైల్డ్లెస్ కపుల్. సో ఈ మోటోతో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైనా కొత్త టెక్నాలజీ పెడతామనుకోండి, అండ్ నేను ఎప్పుడు ఏంటి అంటే మన సొసైటీలో ఉన్న వాళ్ళు దే డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్ కంట్రీ. ముందు ఉండేదండి చాలా, ఓ బయటకు వెళ్తే ట్రీట్మెంట్ బాగుంటుందని. సో ఐ వాంటెడ్, ఎందుకు మన దగ్గర అన్నీ మనం చేసుకుంటే వన్ రూఫ్లో వీ కెన్ సర్వ్ బెటర్ అని. సో ఏదైనా టెక్నాలజీ లాంచ్ చేసేటప్పుడు హౌ విల్ పీపుల్ నో? పీపుల్కి తెలియదు కదా అంటిల్ అండ్ అన్లెస్ ఓకే ఈ టెక్నాలజీ ఉంది. ఐ టోల్డ్ యూ కదా 28 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టారు, తెలీదు వాళ్ళకు ఉంది అని. సో ఈ టెక్నాలజీ లాంచ్ అయ్యేటప్పుడు వెన్ వీ డూ సమ్ సర్వీస్ జనాలకి వాట్ హ్యాపెన్స్, ఓకే మనకి, అండ్ అఫ్ కోర్స్ మీరు చెప్పినప్పుడు ఫైనాన్షియల్ బర్డన్ కూడా ఒకటి. వేరే కొన్ని కంట్రీస్లో NHS సిస్టమ్ అని ఉంటుంది యూకేలో, సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఈస్ ఫ్రీ ఫర్ దెమ్. ఓకే, సో బట్ మన కంట్రీలో వెన్ సంబడీ హ్యాస్ టు లైక్ ఆల్సో వాళ్ళ డైలీ ఉన్న మనీని పెట్టాలంటే కూడా దే విల్ థింక్ మెనీ టైమ్స్ కదా. సో యూజువల్లీ ఏమవుతుందంటే వెన్ వీ డూ సమ్ న్యూ టెక్నాలజీ, అవసరం ఉన్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ టైం వెన్ వీ డిడ్ అ క్యాంప్ అండి, వెరీ బ్యూటిఫుల్ రెస్పాన్స్, అండ్ ఐ టెల్ యూ వీ డిడ్ IUI ఫ్రీ అప్పుడు. ఓకే, మీకు తెలీదు ఆ ట్రీట్మెంట్లో. వన్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, నేను ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాను, ఈ క్యాంప్ చేసాము ఎప్పుడో,
డాక్టర్ దగ్గర వెళ్ళి క్యాంప్ అక్కడ ఊర్లో కల్వకుర్తి, అక్కడ డాక్టర్ పేరు చెప్పకూడదు, రమ్య సౌజన్య, వాళ్ళ అంతా ఒక 50 కపుల్స్ ఫ్రీగా చేస్తాం మేము రెగ్యులర్గా. కింద నేను వెళ్తున్నప్పుడు ఒక కపుల్ పరిగెత్తుకొని వచ్చారు, మేడం మేడం మీరు రండి, మాకు 18 ఇయర్స్ తర్వాత మీ ఫ్రీ అయ్యోఐ క్యాంప్లో బాబు పుట్టాడు, అదే డెలివరీ. సో అప్పుడు అనిపించింది, ఓహో ఫ్రీగా, ఇట్ ఈస్ ఫ్రీ బట్ ఫర్ సంబడీ ఇట్ హెల్ప్డ్ దెమ్ కదా. సో ఇలా మెనీ ఎగ్జాంపుల్స్ అయిన తర్వాత వీ థాట్ ఓకే, ఆలోచన చేసే వాళ్ళు అన్నింటిలో గుడ్ చూస్తారు బ్యాడ్ చూస్తారు, బట్ మా ఇంటెన్షన్ కరెక్ట్ ఉందనుకోండి, మనం గుడ్ చూసుకునే ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇలా ఆ క్యాంప్స్ వల్ల ఐ హావ్ సీన్ మెనీ ఎగ్జాంపుల్స్ అండి, చాలా ఉన్నాయి అలా ఎగ్జాంపుల్స్. సో దట్ మోటివేట్స్ అస్ టు గో ఫార్వర్డ్ అన్నట్టు. మ్యామ్, ఇప్పుడు ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్స్ విషయంలో చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, అంటే లైక్ ఆ ట్రీట్మెంట్కి వచ్చి పిల్లల్ని కన్నవాళ్ళు ఓపెన్గా చెప్పుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ షైగా ఫీల్ అవుతూ ఉంటారు, బట్ చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ థింగ్ డౌట్ ట్విన్స్, ఈ ట్రీట్మెంట్స్ ద్వారా ట్విన్స్కి అవకాశం ఎక్కువ ఉంటుంది, అండ్ ఎక్కువగా గర్ల్ చైల్డ్, ఎక్కువగా గర్ల్ చైల్డ్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని, నిజమేనా? అలా కాదండి, బట్ ట్విన్స్ గురించి నేను చెప్తాను. నార్మల్గా ఏమవుతుందంటే ఎవ్రీ లేడీకి ఒక మంత్లో ఒకే ఎగ్ బయటకు వస్తుంది. ఓకే, మనం కొన్ని ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు 2 ఎగ్స్ బయటకు వస్తుంది. ఓకే, సో అప్పుడు 2 ఎగ్స్ బయట వస్తే ఓవిలేషన్ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కంపేర్ టు నార్మల్ పాపులేషన్. సో బట్ కపుల్స్ చాలామంది ఏమంటారు, అరే ఒకేసారి నాకు పిల్లలు ఇద్దరు అయిపోయారని హ్యాపీ అంటారు, బట్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఆల్సో వాళ్ళ ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు. సి ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ డాక్టర్ నేను ప్రెగ్నెన్సీ కాదు, యూ షుడ్ హ్యావ్ అ బేబీ ఇన్ హ్యాండ్, ద టేక్ హోమ్ బేబీ అంటాము, లైవ్ బర్త్ రేట్ అది చాలా ఫోకస్ ఉంటుందండి. సో ఐడియలీ ఫర్టిలిటీలో ట్విన్స్ అనే ఛాన్సెస్ ఎక్కువ, బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే పేషెంట్స్కి తెలీదు దాని ప్రాబ్లమ్స్, వామిటింగ్ కొందరికి డబుల్ అవుతుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి, బట్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ గోస్ వెరీ ఈజీలీ. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా మ్యామ్, ట్విన్స్ కోసమే ఎస్పెషల్లీ ఐవీఎఫ్ ఐయుఐని అప్రోచ్ అవుతున్న ఈ జంటలు కూడా ఎక్కువగా అవుతున్నాయి అని విన్నాం, నిజమేనా అది? ఇప్పుడు ఐవీఎఫ్లో అంటే 2 బేబీస్ పెడతాం, 2 బ్లాస్ట్ పెడతాం, గర్భాశయం చాలా బాగుంది అనుకోండి 2 అతుక్కుంటుంది. ఓకే, సో మానిటరింగ్ అనేది కొంచెం కేర్ఫుల్గా మానిటర్ చేయాలి, ఎందుకంటే యూట్రస్ నార్మల్గా లేడీస్ యూట్రస్ అండి గర్భాశయం, ఆ భూమి అనేది 1 బేబీకి బాగా ఉంటుంది. 2 ఉన్నప్పుడు స్పేస్ కదా మళ్ళీ ఇష్యూస్. సో మన యాజ్ అ డాక్టర్ మాకేంటంటే ఆ 2 బేబీస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది యూట్రస్, దెర్ఇస్ నో డౌట్, బట్ కొన్ని సిచ్యుయేషన్స్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో మేము ఐడియల్గా సింగిల్ టేక్ హోమ్ హెల్తీ బేబీ అనే మా ఫోకస్, బట్ ట్విన్స్ అయ్యి వాళ్ళ జర్నీ బాగుంటే ఇట్ ఈస్ లైక్ అగైన్ డిపెండ్స్ అపాన్ అవర్ యూత్. మ్యామ్, సెలబ్రిటీ కపుల్స్ చాలామంది ఈ మధ్య కాలంలో ట్విన్స్ లైక్ నయన్తార, ఈషా అంబానీ ఆల్సో ఓపెన్ టు ద మీడియా, షీ టోల్డ్ నేను ఐవీఎఫ్ ద్వారానే 2 ట్విన్స్ని పిల్లల్ని కన్నాను, అంటే కొంతమంది ఓపెన్గా చెప్తున్నా, కొంతమంది ఎక్కడో కొంత షైతో వాళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు. సో సెలబ్రిటీస్ ఎక్కువగా ఎట్ ఏ టైమ్ 2 చైల్డ్స్ వచ్చేస్తారు అని చెప్పి ఈ ట్రీట్మెంట్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు అని అనొచ్చా? అంటే అలా అని చెప్పలేమండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని పాపులేషన్, ఇప్పుడు సెలబ్రిటీ, ఇప్పుడు మీరు అన్నారు 10,000 కపుల్స్ అన్నారు, వాళ్ళకు ఎన్నో అయినాయి ట్విన్స్ అండ్ సింగిల్ కూడా అయింది. ఐడియల్లీ చెప్తుంటే సెలబ్రిటీ ఎక్కువ కనిపిస్తారు మీడియాలో, సో వాళ్ళకి ఏదైతే కూడా బయట తొందరగా, బట్ ఐ ఫీల్ వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అన్నమాట వాళ్ళకు కూడా, ఎందుకంటే కరెక్ట్గా సమాధానం చెప్పటం. ఎగ్ ఫ్రీజింగ్ అని ఒక టెక్నాలజీ ఉంది, ఇందాక మీరు చెప్తా అన్నారు ఫస్ట్ పాయింట్లో, లేట్ మ్యారేజెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, పోనీ ఏదైనా ప్రొఫెషన్తో వాళ్ళు మ్యారేజ్ని పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే వాట్ ఆర్ దోర్ ప్రికాషన్స్, ముందుగానే మీరు ఇచ్చే సజెషన్స్? సో ఐడియల్ ఏంటి, 5 ఇయర్స్ బ్యాక్ ఎగ్ ఫ్రీజింగ్ అనే టెక్నాలజీ మంచిగా లేదు, అంటే ఓన్లీ డిఫరెంట్ ప్రోటోకాల్ ఉండింది. ఐ మైసెల్ఫ్ యూస్ టు నాట్ టాక్ అబౌట్ ఇట్, నాకు నచ్చేది కాదు ఎగ్ ఫ్రీజింగ్ ఏంటి, న్యాచురల్గానే ట్రై చేసుకోవాలి, మీరు తొందర పెళ్ళి చేసుకోండి, తొందరగా పిల్లలు కనండి అనే నేను ఐ యూస్ టు టెల్. బట్ ఈ మధ్యలో మీరు సొసైటీ చూస్తుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నీ చాలా చూస్తున్నాము. ఎండ్ ఆఫ్ ద డే
మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి. న్యాచురల్గా పిల్లలు కావాలంటే 30 ఇయర్స్ లోపులా న్యాచురల్గానే మీరు ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రొఫెషన్ ఎప్పుడన్నా ఉంటుందని ఇప్పుడు కూడా అదే చెప్తా, బట్ ఎంతోమందికి ఎన్నో కండిషన్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఎగ్ ప్రిజర్వ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది టెక్నాలజీ, దాంట్లో పుట్టే పిల్లలు కూడా హెల్తీగా ఉంటున్నారు. సో నౌ నేను కూడా ఇది ఉంది అని జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఐడియల్ పార్ట్నర్ కొందరు దొరకట్లేదు, అది కూడా ఒక అది అన్నట్టు. అరే పెళ్ళి ఎవరు అర్జెంట్గా చేసుకోలేము. సో బట్ లేడీస్ ఏజ్ పెరుగుతా పెరుగుతా ఎగ్స్ అనేది ప్రాబ్లమ్స్ అయిపోతాయి. దాంట్లో క్రోమోజోమ్ న్యూక్లియస్, పుట్టే బేబీ కూడా డౌన్ సిండ్రోమ్, ఇవన్నీ. సో యంగర్ ఏజ్లో 26-27లో వాళ్ళు ఎగ్ ప్రిజర్వ్ చేస్తే అండి అది లాకర్ అన్నట్టు. ఓకే, వాళ్ళ మైండ్లో ఇంకా పీస్ఫుల్గా ఉండొచ్చు, లేట్గా అవుతే కూడా నా ఎగ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీకి నాకు జీన్స్ నాదే ఉంటుంది, నాకేం ప్రాబ్లం కాదు అని. సో మనం ఈ మధ్యలో చూస్తే అన్ని ప్రొఫెషన్స్లో ఇప్పుడు సెలబ్రిటీలో అంటే వాళ్ళ తప్పు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటారు. కొందరు ఇంకా లేడీస్ లైక్ సమ్ ప్రొఫెషన్ వేర్ వాళ్ళు చాలా ఎనర్జీ పెట్టాలి ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఐ కాంట్ అన్న వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేస్తున్నారు. ఈ మధ్యలో గర్ల్స్ చూస్తున్నాం, మొన్న ఒక షీ వాజ్ 25 వచ్చి నేను లైక్ ప్రిజర్వ్ చేస్తానంటే ఐ ఆస్టర్ రియల్ రీజన్స్ ఉంటే వీ గో హెడ్ అని. సో హర్స్ ఈజ్ లైక్ 32 వరకు తనకు సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ హర్ లైఫ్, షీ వాంట్ టు అచీవ్ సంథింగ్. సో ఓకే, సో ఇలా వీఆర్ సీయింగ్ మెనీ. ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మీ దగ్గరకు వస్తున్నారు ఎగ్ ఫ్రీజింగ్కి? ప్రొఫెషన్ అఫ్కోర్స్ అండి, వేర్ దే వాంట్ టు డూ సమ్ నేమ్ ఇన్ లైఫ్ అంటే సొసైటీలో, ఏదైనా గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండొచ్చు, ప్రైవేట్గా ఆర్గనైజేషన్ సిఇఓస్ ఉండొచ్చు. ఇప్పుడు యూఆర్ సీయింగ్ మెనీ సిఇఓస్, అందరూ లేడీస్ కూడా ఆర్ దేర్, బట్ వాళ్ళకి చాలా టఫ్ జాబ్ అన్నట్టు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆ స్ట్రెస్ వల్ల కూడా ఎగ్స్ తగ్గిపోతుందండి కొన్ని సిచ్యుయేషన్స్. మీరు అలా కలెక్ట్ చేసిన ఎగ్స్ ఎన్ని ఇయర్స్ వరకు ప్రిజర్వ్ చేయొచ్చు? 10-15 ఇయర్స్ వరకు ప్రిజర్వ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఏమి ఉండదండి అసలు. ఎందుకంటే ఇప్పుడు 25 ఇయర్స్లో ప్రిజర్వ్ చేశారనుకోండి ఎగ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 35 తను వస్తే ఎగ్స్ ఉండదు. అప్పుడు చాలా సరే ఏమవుతుందంటే ఎగ్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ క్వాలిటీ బాగుండదు, ఫెయిల్ అయ్యి మళ్ళీ డోనర్కి వెళ్ళిపోతారు. అప్పుడు షీఈస్ లూజింగ్ హర్ ఓన్ మదర్హుడ్ కదా. సో దట్ మిస్టేక్ యాజ్ ఇది ఉన్నప్పుడు దే షుడ్ యూజ్ దిస్. చాలామంది నేను ఇప్పుడు చూస్తా 35-40 వరకు పిల్లలు వద్దనుకునే వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు ఎప్పుడు చాలా బాగున్న ఎగ్స్ అప్పుడు 25-26లో, ఈ 40లో ఎగ్స్ ఉండదు. అప్పుడు వీఆర్ ఫోర్స్డ్, ఇంకా ఐ ఆల్వేస్ టెల్ బియ్యం లేదంటే అన్నం చేయలేము. ఎగ్స్ లేనప్పుడు 1 or 2 సైకిల్స్ ఫెయిల్ అవుతే మళ్ళీ డోనర్కి వెళ్ళాలి, దెన్ దే విల్ రిగ్రెట్, అరే నాకు ముందే ఇది తెలుసుంటే ఐ వుడ్ హావ్ ప్రిజర్వ్డ్ మై ఎగ్స్ అని. చాలామంది ఈ మధ్యలో అది మీరే అవేర్నెస్ క్రియేట్ చేయండి మేడం, ఎగ్స్ ఉండుంటే ఐ వుడ్ హావ్ యూజ్ మై ఎగ్ కదా అని. అంటే ఆడవాళ్ళలో ఎగ్స్ కంప్లీట్గా పోయి అంటే ఐ మీన్ ఉండవు అనే ఏజ్ ఏంటంటారు? ఇప్పటి వరకు హెల్తీగా ఐడియలీ అండి చాలా మంచిగా ఉన్న ఎగ్స్ అనేది 30 లోపల, 30 వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ 25-26లో అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ వెరీ హై ఉంటుంది. ఓకే, 30 వరకు కూడా ఓకే, బట్ అది ఏజ్ క్రాస్ అవుతే అండి క్వాలిటీలో చాలా డిఫరెన్స్ వస్తాయి. ఎగ్ ప్రిజర్వ్ కూడా ఐడియలీ సే బిఫోర్ 30 చేయాలంటే. ఓకే, 35లో చేసి అప్పుడు ఐవీఎఫ్ చేసి బేబీని పెట్టాలి, ఎందుకంటే 35 తర్వాత ఇంకొకటి అండి ఎగ్ ప్రిజర్వ్ చేస్తే కూడా గర్భాశయము అనేది మళ్ళీ వాట్ ఈజ్ ఇట్ సీడ్ ప్రిజర్వ్ చేసాం, సాయిల్ గర్భాశయం. ఆ సాయిల్ అనేది భూమి కూడా దాంట్లో ఫైబ్రాయిడ్స్ కానీ బ్లీడింగ్ కానీ ఏదేదో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, ప్రిజర్వ్ చేసి కూడా లాభం ఉండదు. సో 35 ఇయర్స్లో వాళ్ళకి మళ్ళీ పెట్టాలి. ఐడియల్లీ వి సజెస్ట్ లెస్ దెన్ 30 ఇయర్స్ అండి. అరేంజ్ మ్యారేజెస్ కూడా మదర్ వాళ్ళు 22 నుంచి స్టార్ట్ చేస్తారు, 25 లోపు వాళ్ళకి మ్యారేజ్ అయిపోతూ ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉన్నారు కదా? సఫర్ అవుతారు. వాళ్ళకి రీజన్స్ ఏంటంటారు? ఓన్లీ ఎగ్గే కాదు, వేరే చాలా రీజన్స్ ఉంటాయి ఫర్టిలిటీలో. తనకి ట్యూబ్స్లో బ్లాక్ ఉందనుకోండి, అప్పుడు ఎగ్స్ బాగుంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు. ట్యూబ్ ఇస్ ఏంటంటే ఒక బేబీని ఆ ట్యూబ్లో ఒక పైప్ అనమాట, ఎగ్ స్పెర్మ్ కలుస్తాయి అక్కడ, బేబీ ఇస్ ఫార్మ్డ్ దేర్.
సో ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకోండి, చిన్న ఏజ్లో కూడా పిల్లలు కాకపోవచ్చు. హస్బెండ్ స్పర్మ్లోనే ప్రాబ్లం ఉందనుకోండి, ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. కొందరికి పీరియడ్స్లో సివియర్ పెయిన్ ఉంటుంది, డిస్మెనోరియా, ఎండోమెట్రియోసిస్, ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పిల్లలు కాకపోవచ్చు. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఓకే మ్యామ్, జ్యోతి గారు అంటే 49 అంటే జ్యోతి గారు అలా అయిపోయింది. 2 తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ద లీడింగ్ పొజిషన్లోకి రావడానికి సక్సెస్ సీక్రెట్ ఏంటి? సక్సెస్ సీక్రెట్ అండి, ఫస్ట్ ఇంటెన్షన్, ఏ కపుల్ మనం ముందు కూర్చున్న వాళ్ళకి హౌ బెస్ట్ వీ కెన్ డూ అది. సెకండ్ ఏంటి అంటే ప్రోగ్రామ్స్ అండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. బయట ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీ మన సిటీలో మనం మన కపుల్స్కి ఇవ్వాలనే ఆ ఒక ఇంటెన్షన్ చాలా హెల్ప్ అయిందండి. వీ లాంచ్డ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్, ఎందుకంటే ఫర్టిలిటీలో ల్యాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఒక హోలీ ప్లేస్ అన్నమాట. దాంట్లో బేబీ మిరాకల్ అంటే బేబీస్ బాన్ దేర్ అన్నట్టు. సో గర్భాశయం లెక్కే ఉండాలి ఆ ల్యాబ్. ఇవన్నీ క్రియేట్ చేయడానికి టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్ డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటానికి కూడా దే ఆల్ హెల్ప్ టుగెదర్ అన్నట్టు. ఓకే మ్యామ్, జెంట్స్లో కూడా 45% ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు చెప్పారు, అది చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఏంటి రీజన్స్ ఏంటి మ్యామ్ ఎక్కువగా ఆడవాళ్ళు సఫర్ అయ్యారు ఈ జనరేషన్ వరకు, జెంట్స్కి కూడా అందులో భాగస్వామ్యం ఉంది అనేది? 45% ఆఫ్ జెంట్స్ ఆర్ సఫరింగ్ అనేసరికి అది చాలా పెద్ద ఫిగర్ కదా అనిపించింది నాకు. ఏంటి రీజన్స్? మెనీ అండి, పిన్ పాయింట్గా చెప్పలేము. ఫస్ట్ ఐ ఫీల్ ఇస్ సెడెంటరీ లైఫ్. ఇప్పుడు మా స్టడీస్లో అండి మేము రీసెర్చ్ పేపర్ చేస్తూ ఉంటాము, దాంట్లో సిట్టింగ్ ఇస్ న్యూ స్మోకింగ్ అంటారు. అంటే ఎక్కువసేపు 6 అవర్స్ కూర్చొనే ఉంటే ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ లైక్ లిటిల్ అంత ఎఫెక్ట్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఏంటంటే బాడీలో సర్క్యులేషన్ ఉండదు, బ్లడ్ హ్యాస్ టు ఫ్రీ ఫ్లో కదా అన్ని ఆర్గన్స్కి రీచ్ అవ్వటానికి. సో ఆ సెడెంటరీ లైఫ్ ఉంటే కూడా ఒక అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. ముందు ఎక్సర్సైజ్ లేకుండా కూడా దే యూస్ టు వాక్, ఇప్పుడు అది లేదు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, వీ డోంట్ నో గ్యాడ్జెట్స్ అంత సైడ్ పాకెట్లో పెట్టుకుంటారు, దట్ వైబ్రేషన్ ఎఫెక్ట్స్ తెలీదు, వీ డోంట్ నో స్పర్మ్స్ కూడా ఎక్స్పోజ్ అవ్వచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ కూడా, ఈ ల్యాప్టాప్ ల్యాప్లోనే పెట్టుకోవటం, అప్పుడు హీట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్. ఎన్వైరన్మెంటల్ ఇది ఇష్యూస్ అన్నీ క్లబ్ అవుతాయి. అంటే చాలామంది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, మీరు ఆ రెండు కూడా మెన్షన్ చేయట్లేదు, గ్యాడ్జెట్స్ అన్నారు. అది ఉన్నదే, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వాజ్ ఆల్వేస్ దేర్, బట్ ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. అఫ్కోర్స్ ఆ రీజన్స్ అయితే న్యూ రీజన్స్ కాదు, అది ముందు నుంచి ఉంది. బట్ అడిక్షన్ అనేది కూడా, స్మోకింగ్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ వి సే ఇట్ బర్న్స్ ద స్పర్మ్ స్మోక్లో. ఆల్కహాల్ పర్మిసబుల్ లిమిట్ ఈజ్ ఓకే అండి. బింజ్ డ్రింకింగ్ అంటారు, మరి ఎక్కువ తీసుకుంటే కంపల్సరీ మోటిలిటీ అనేది తగ్గుతుంది అన్నట్టు. ఓకే ఓకే మ్యామ్, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక 5 ఇయర్స్ చూస్తారు, 7 ఇయర్స్ అయ్యేసరికి అది వాళ్ళకి బర్డెన్ అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు చాలా సీక్రెట్గా మీలాంటి డాక్టర్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇంట్లో వెళ్ళి ఇలా ట్రీట్మెంట్ ద్వారా పిల్లల్ని కంటున్నాము అంటే పెద్దవాళ్ళు, అదేంటి ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఏదో టెంపరీ బేసిస్లో వద్దు న్యాచురల్గా చూద్దాం అనే పేరెంట్స్ కొంతమంది అయితే, దీన్ని కొంత రిసీవ్ చేసుకునే పేరెంట్స్ ఇంట్లో పెద్దవాళ్ళు చాలా చాలా తగ్గిపోతూ ఉన్నారు. అంటే మీన్ వాళ్ళని కొంత చులకనగా అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, అది కరెక్టే అంటారా? పెద్దవాళ్ళకి ఎలా కౌన్సిల్ ఎస్పెషల్ వాళ్ళ కౌన్సిలింగ్ తీసుకోవాలి, మీ దగ్గరకు వచ్చి వెళ్ళి పెద్దవాళ్ళకి కూడా చెప్పాల్సి వస్తూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు 1 జనరేషన్, ఆ జనరేషన్కి దే బికాస్ దే డిడ్ నాట్ సీ దీస్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఆ టైంలో అంతా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యేది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి, మేము మా దగ్గరే అండి, మా రిలేటివ్స్లో ఉన్నారు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా కొందరు చెప్పరు. దిస్ ఈజ్ వెరీ కామన్ అన్నమాట. సో నేనే చూశాను మా రిలేటివ్స్లో, కళ్ళు ముందు నాకు తెలుసు. బట్ వీ యాజ్ డాక్టర్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అండి. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెన్షియాలిటీ అంటే, వాళ్ళ గురించి ఐ డోంట్ డిస్కస్ ఎట్ హోమ్, మా ఫ్యామిలీకి కూడా తెలీదు, మా ఎవరికి తెలియదు. దట్ ఈస్ ఆర్ ఓత్, హిపోక్రటిక్ ఓత్. సో మీరు అన్నట్టు స్టిగ్మా ఉంది, బట్ అవేర్నెస్ కూడా చాలామందికి ఇప్పుడు
మీడియాలో ఉన్న వాళ్ళు కానీ సెలబ్రిటీస్ చెప్పినప్పుడు నాకే ఫర్టిలిటీలో అయ్యారు పిల్లలు అనేటప్పుడు కొంచెం మారుతుంది, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఎస్పెషలీ గర్ల్స్ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచే వాళ్ళకి అనేక రకాల ఇష్యూస్ స్టార్ట్ అవుతుంటాయి మ్యామ్. మేబీ అది వాళ్ళ బాడీ నేచర్ కావచ్చు, హెరిడిటరీ ఇష్యూస్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ అక్కడ ఉండి ఉండొచ్చు. ఈ పీసీఓడీ అనేది చాలా ఎక్కువ మంది అమ్మాయిలు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. మీ మాటల్లో వాట్ ఎగ్జాక్ట్లీ పీసీఓడీ ఈజ్, హౌ వీ షుడ్ అవాయిడ్ దట్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇదే కారణం అవుతుంది మళ్ళీ ఇన్ఫర్టిలిటీకి. పీసీఓడీ అంటే నాకు యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఐమ్ హ్యాపీ అండి. అంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఇట్ ఇస్ అ గుడ్ ప్రాబ్లమ్ అన్నట్టు. ఎందుకంటే పీసీఓడీ అన్నప్పుడు పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్, పి అంటే పాలీ ఎక్కువ, సో వాళ్ళు ఎక్కువ ఎగ్స్ ఉంటుంది వాళ్ళకి. ఐ ఆల్వేస్ టెల్ స్టూడెంట్స్ ఫుల్ ఉన్నారు స్కూల్లో, నో బడీస్ రీడింగ్ అన్నట్టు. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఐ గివ్ దెమ్. సో మనకి బేసికలీ పీసీఓడీని అవాయిడ్ చేయటం అంటే వెరీ ఈజీ అని చెప్పను, నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే పీసీఓడీలో ఎగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి లైఫ్లో, అది పీసీఓడీ యాజ్ ద లేడీ గ్రోస్ ఓల్డ్ అండి, నార్మల్ వాళ్ళకి ఎగ్స్ తగ్గుతుంది, పీసీఓడీ వాళ్ళకి నార్మల్ అవుతుంది ఎగ్స్. ఓకే, సో మీరు చూస్తే వాళ్ళు 30s 32s న్యాచురల్ కూడా కన్సీవ్ అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే వెయిట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. జీన్స్ ఉంటుంది వాళ్ళకి, జీన్స్తో పాటు వెయిట్ రెండు మ్యాచ్ అవుతేనే పీసీఓడీకి వస్తాయి. ఓకే, బట్ కొందరికి ఏంటంటే చబ్బీ జీన్స్, పేరెంట్స్ చబ్బీగా ఉంటారు వాళ్ళు, సో వెయిట్ రిడక్షన్ అనేటప్పుడు వాళ్ళు చాలా బాధ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నేను అందుకే ఎక్కువగా మీరు వెయిట్ చాలామంది అంటారు మేడం వెయిట్ రిడ్యూస్ అవుతేనే ట్రీట్మెంట్ చేస్తారు, నేను అన్నాను. నేను అంటాను ఐ నో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ప్యారల్గా చేద్దాం, మీకు కూడా టూ మచ్ వెయిట్ నేను చెప్పాను, బికాజ్ చాలా ఎక్కువ చెప్తే ఏమి చేయరండి పాపం. వాళ్ళకు కూడా ఫస్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళకి అచీవబుల్ టార్గెట్స్ చెప్పి, నేను ఎప్పుడు 0.5 kg/month అని చెప్తాను. మీరు ఫుడ్లో కూడా ఐ టెల్ దెమ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ తీసుకోండి, బట్ ఆ పాజిటివిటీతో చాలామంది తగ్గుతారండి. అండ్ దెన్ చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటాయి, అండ్ కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్, ఇవన్నీ చేస్తే చాలామంది కన్సీవ్ అవుతారండి. ఫర్ మీ పీసీఓడీ వాళ్ళు వస్తే ఐఎమ్ 100% ష్యూర్ కంపల్సరీ కన్సీవ్ అవుతారని, ఐఎమ్ దట్ ఈస్ అ గుడ్ ఇది. బట్ ఎండ్ ఆఫ్ ద డే న్యాచురల్ కన్సీవ్ అవ్వటానికి వెయిట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఓకే, డాక్టర్ జ్యోతికి చాలా సర్కిల్ ఉంది అండ్ షీ హ్యావ్ వన్ గుడ్ డాటర్, షీ డూయింగ్ MBBS. ఇన్ ఫ్యూచర్ మీ పాప మీ దగ్గరకు వచ్చి నాకు పిల్లలు కావాలని ఉంది అని అంటే వాట్ ఈస్ యువర్ ట్రీట్మెంట్ మెథడ్? ఐ బిలీవ్ ఇన్ నేచర్ అన్నాను కదండి, ఐ ఆల్వేస్ టెల్ హర్ వాట్ ఎవర్, లైక్ మా ఫ్యామిలీలోనే అనుకోండి. ఐడియలీ ఇప్పుడు నేను కూడా ఎవ్రీ టైమ్ ఐ టెల్ కపుల్ ఎంకరేజ్ దెమ్ టు ట్రై న్యాచురల్. సో ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా అవుతే వెరీ హ్యాపీ, బట్ లేదు కావట్లేదు అంటే డోంట్ వరీ, దెర్ ఆర్ మెనీ థింగ్స్ వేర్ వీ కెన్ కమ్ టు పిక్చర్ అండ్ హెల్ప్, బట్ గివింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే మ్యామ్ ఇప్పుడు ఫర్టిలిటీ అనేది వాస్తవానికి అది ఫ్రీ సర్వీస్ కాదు, అలా అని టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఏమో వెళ్తే మళ్ళీ మనకు బర్డెన్ అవుతుంది, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంతంత మాత్రమే అనుకునే కపుల్స్ చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది ఫైనాన్షియల్గా ఎలా సెట్ చేసుకోవాలంటారు? ఎందుకు అంటే కాస్ట్ ఓరియంటెడ్ వైజ్ వాళ్ళు బాగా ఆలోచించి కూడా రాని వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు, సో దీన్ని ఎలా చూడాలంటారు ఈ పరిస్థితుల్ని? సో అఫ్కోర్స్ ఫర్టిలిటీ అంటే చాలామంది ఓన్లీ IVFA కాదండి, 100 మందిలో 30% చిన్న ట్యాబ్లెట్స్తో కూడా కన్సీవ్ అయిపోతారు. ఓకే, 200-400 rupees అంతే ట్యాబ్లెట్స్ అది. సో 30%కి దే డోంట్ హ్యావ్ టు వరీ కదా. ఇప్పుడు నా దగ్గర కూడా చాలామంది వచ్చి మేడం ఇప్పుడే పిల్లలు కావాలి IVF చేయంటే కూడా వీల్ టెల్ నో, మీకు కొంచెం టైం తీసుకొని వస్తే చిన్న ట్యాబ్లెట్ మెథడ్ ఉంటుందని. బట్ ఓపిక చాలా తక్కువ కూడా కొన్ని సిచ్యుయేషన్. అవును, ఎలా ఉంటుందంటే నేను చూసిన ప్రకారం 32-34 వరకు వద్దనుకుంటారు, ఇంకా ఎస్ నా ప్రొఫెషన్ సెటిల్ అయిపోయాను, 3 months లో ఐ షుడ్ బికమ్ ప్రెగ్నెంట్, నాట్ లైక్ అది కదా. కరెక్ట్గా కరెక్ట్ టైంలో అప్రోచ్ అవుతాయి అండి, ఫస్ట్ ట్యాబ్లెట్ 3-6 months. 30% పిల్లలతో వెళ్ళిపోతారు, వెరీ వెరీ లెస్ మనీ, ఏమీ అది ట్యాబ్లెట్స్ అంతే. మళ్ళీ ఇంకా 30% IUI చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది కూడా నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, మేము ఎన్నో క్యాంప్స్ చేసాం ఫ్రీ IUI కూడా.
ఇంకా 30%కి చిన్న చిన్నది అవ్వదు. ఇప్పుడు 49లో చాలామంది 10-15 ఇయర్స్ తర్వాత వస్తారు, వాళ్ళు వచ్చేదే అప్పుడు. సో అప్పుడు చాలా సిచ్యుయేషన్లో అన్ని ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి సజెషన్ ఐవీఎఫ్ అని జరుగుతుంది. బట్ ఓ 30%కి అండి, ఐ ఆల్వేస్ టెల్ ఐవీఎఫ్ ఈజ్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ సేఫ్టీ. మీరు ఒక 30-40స్లో ఉన్నారు, లైఫ్ 70 ఇయర్స్ వరకు ఉంటుంది అనుకోండి, ఎప్పుడైనా పిల్లలు కావాలనుకుంటారు, తొందరగా అవుతే హెల్తీ బేబీ అనేది, దెన్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్. బట్ ఈ సీ దే బై సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్, దిస్ ఈజ్ అ బేబీ కదా, వాళ్ళ జనరేషన్ హెస్ టు గో ఫార్వర్డ్ కదా. సో కొంచెము వాళ్ళు ఫోకస్, ఎనర్జీ, టైం స్పెండ్ చేసి ఒక బేబీతో వెళ్తే తొందరగా లైఫ్ ఇస్ సెటిల్డ్ అన్నట్టు వాళ్ళకి. ఓకే మ్యామ్, నిజంగా నా చాయిస్ ఉంటుందా? ఎవరైనా చాలామంది సెలబ్రిటీ స్టేటస్ లేదంటే వాళ్ళ జనరేషన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకి, అంటే యాజ్ ఎ బాయ్ మాకు బాయే కావాలి అని అనుకుని వచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు ఉన్నారండి, ఉన్నారు కపుల్స్ కొందరు వస్తారు, ఆల్రెడీ 4 గర్ల్స్ ఉన్నారు. బట్ ఈ సైన్స్ టెక్నాలజీ అండి, యాజ్ ఐ టోల్డ్, బిలీవింగ్ నేచర్, మేము సీడ్స్ పెడతాం, ఆ ఇంప్లాంట్ అయ్యేది ఆ గర్భాశయమే, ఏ బేబీ ఇంప్లాంట్ అయ్యేదని ఇట్ సెలెక్ట్స్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, అక్కడ డాక్టర్గా డెఫినెట్లీ అండి మన రోలే ఉండదు. సో మేము మంచి సీడ్ని పెడతాం అన్నమాట. సో ఇప్పుడు మా రీసెర్చ్లో చూస్తే కూడా గర్ల్ బాయ్ అని ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ 50-50%. సో చెప్పటం, నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలా సే సపోజ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అన్ని బాయే అని ఫోకస్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్ టు ద సొసైటీ అండి? గర్ల్సే ఉండరు ఈ ప్రాబ్లమ్స్లో. మనం ఏం చేస్తున్నామంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. వీ కెన్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. పిల్లలు లేక బాధపడే వాళ్ళకి టెక్నాలజీ వాడి, ఈదర్ గర్ల్ ఆర్ బాయ్, వాళ్ళే ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కువగా ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు ఉన్న వాళ్ళే వస్తారు ఈ ప్రాబ్లమ్స్తో. ఫస్ట్ బేబీ అంటే దే యాక్సెప్ట్ అండి. బట్ వీ హ్యావ్ డాక్టర్స్, వీ వాంట్ పుట్టిన బేబీ హెల్తీగా ఉండాలి, దాట్ బేబీ షుడ్ బి ప్రొడక్టివ్ టు ద సొసైటీ అనేదే మా ఇంటెన్షన్ అండి. సో నేనైతే ఈ కపుల్స్ ఇలా అడిగినప్పుడు వీ డోంట్ ఎంకరేజ్ దెమ్ అట్ ఆల్. అండ్ లా ఈజ్ డిఫరెంట్ అండి. లా ఏంటి అంటే కంపల్సరీ PCPNDT యాక్ట్ అని ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. బట్ మోర్ దెన్ లా, వీ షుడ్ బీ డూయింగ్ గుడ్ కదా, దెన్ ఓన్లీ నేచర్ విల్, లెట్ నేచర్ డిసైడ్ సంథింగ్ అనేదే నా ఇది అన్నమాట. బట్ పూర్తిగా కంపారిటివ్లీ బిఫోర్ జన్ లాస్ట్ 10 ఇయర్స్తో చూసుకుంటే ఇప్పుడు ఆ కంపారిజన్స్ కానీ చైల్డ్ సెక్స్ గురించి అడిగేవాళ్ళు, జెండర్ గురించి అడిగేవాళ్ళు కావచ్చు, తగ్గారంటారా? చాలా తగ్గారండి. బికాజ్ మీరు చూస్తే ఇప్పుడు గర్ల్స్ కూడా ఫ్యామిలీలో పేరెంట్స్ని చూసుకుంటున్నారు. అవును, ఆ చేంజింగ్ ట్రెండ్ మీరు చూస్తున్నారు కదా. సో ఎస్పెషలీ ఫర్టిలిటీలో వచ్చే కపుల్స్కి దే ఆర్ రియలీ నాట్ బాదర్డ్ అబౌట్ విత్ సెక్స్. చాలామంది ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఐ వాంట్ హెల్తీ కిడ్ అనే వస్తారండి. ఓకే మ్యామ్, ఇంకొక క్వశ్చన్ నేను మిమ్మల్ని సందర్భంగా అడగాలి. 65% ఈ ఫర్టిలిటీ IUI IVF కి సక్సెస్ రేట్ అన్న, ఆ 65% ద్వారా పిల్లల్ని కన్న వాళ్ళకి వాళ్ళ జర్నీలో, అంటే పుట్టినప్పటి నుంచి ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి హెల్త్ ఇష్యూస్ రావా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా, లైక్ అందరూ జనరల్ డెలివరీ అయిన బేబీ లాగే ఈ బేబీస్ కూడా ఉంటారా? ఇది చాలామందికి ఉంటుందండి. ఎందుకంటే ఓ మీరే చూస్తుంటే అండి, ఫస్ట్ IVF బేబీ లూయి బాన్, అప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండే తనకి ఏమీ హెల్త్ ప్రాబ్లం లేదు, తను ఇద్దరు పిల్లల్ని న్యాచురల్గా కన్నది. సో షీ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ ఈ టెక్నాలజీలో. సి మనం ఏం చేస్తున్నాము, రెండు జీన్స్ని కలుపుతున్నాం, మళ్ళీ ఆ భూమిలో పెడుతున్నాం కాబట్టి చాలామంది, ఇది అసిస్టెడ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ కాదు, వీఆర్ అసిస్టింగ్ అన్నట్టు. సో ఈ పిల్లలందరికండి జనరల్ పాపులేషన్లో ఉన్న ఇష్యూస్ ఉంటాయి, ప్రత్యేకంగా ఫర్టిలిటీలో చేసాము అబ్నార్మలిటీస్ ఉంటాయని ఏం లేదండి, దే ఆర్ యాజ్ నార్మల్ యాజ్ జనరల్ పాపులేషన్. మ్యామ్, లాట్ ఆఫ్ మీ ఇంటర్వ్యూస్ సోషల్ మీడియాలో చాలామంది చూస్తూ ఉంటారు, వాటి కింద కమెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ టు ఆస్ దోస్ క్వశ్చన్స్. మ్యామ్, పర్సనల్గా కొన్ని టేకప్ చేశాను నేను మీ ఇంటర్వ్యూలో అడుగుదామని చెప్పి. పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆపరేషన్ చేయించుకున్నాము, బట్ ఇప్పుడు మళ్ళీ కిడ్స్ కావాలనుకుంటున్నాం, IVI IVF ట్రీట్మెంట్స్లో మాకు ఛాన్సెస్ ఉన్నాయా అని ఒక క్వశ్చన్.
అంటే పిల్లలు వద్దు అనుకుని ఆపరేషన్. షూర్ చాలా మంది వస్తారండి కంపల్సరీ. ఇప్పుడు హ్యావింగ్ బేబీ ఇస్ దేర్ చాయిస్. అండ్ ట్యూబెక్టమీ చేసిన తర్వాత కూడా ఫర్టిలిటీలో ఐవీఎఫ్లో హై ఛాన్సెస్ ఉన్నాయి, నథింగ్ టు వరీ. కొన్ని సిచ్యుయేషన్లో ట్యూబ్ ఓపెన్ చేయటం కూడా జరిగిందండి. సో ట్యూబెక్టమీ అయిన తర్వాత పిల్లలు ఈజీ అండి, దట్స్ నథింగ్ టు వరీ అట్ ఆల్, ఛాన్సెస్ అయి ఉంది. రైట్. పిల్లలకి అంటే ఈ గ్యాప్ మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత 5 ఇయర్స్ 7 ఇయర్స్ అయినా కూడా పిల్లలు అవ్వట్లేదు. సో ఈజ్ దిస్ రీజన్ అంటే వెజిటేబుల్ ఫ్రూట్స్ ఎక్కువగా అవాయిడ్ చేసి నాన్ వెజ్ తినటం వల్ల కూడా ఈ ఇష్యూస్ ఏమైనా పెరుగుతాయా అనేది వన్ మోర్ క్వశ్చన్. అంటే నాన్ వెజ్ వల్ల ఇష్యూస్ పెరగదండి, బికాస్ చాలామంది హీట్ హీట్ అంటే నాన్ వెజ్ అనే అలా అసోసియేట్ అవుతారు. బట్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాన్ వెజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈ ప్రాబ్లమ్, బట్ ఏమవుతుందంటే మోర్ వెజెస్ ఆయిల్ ఓకే స్పైస్ ఇవన్నీ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఎప్పుడు చెప్తా వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఓన్లీ ఫుడ్ తినేటప్పుడే వాటర్ తాగుతారు, అది కాకుండా వాటర్ ఎక్కువ ఉంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఈదర్ యూరిన్లో వెళ్తుంది ఆర్ స్వెట్స్లో వెళ్తుంది. అండ్ బాడీలో వాటర్ వల్ల అన్ని ఆర్గన్స్కి సప్లై బాగుంటుంది, తినే ఆహారం కూడా ఇట్ గోస్. సో వాటర్ ఒకటి. అండ్ కొన్ని వెజిటేబుల్స్ అండి, చాలామంది కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అది తీసుకుంటానంటారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఫ్రాంక్గా చెప్పాలంటే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కొంచెం బాయిల్ చేసి లేదంటే మంచిగా కూరలు చేసుకొని కూడా వెజిటేబుల్స్ తింటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటుంది. మ్యామ్ ఈ ఇంటర్వ్యూ చాలా క్యూరియస్తో చాలామంది చూస్తూ ఉంటారు కదా, వన్ స్ట్రైట్ క్వశ్చన్. ఇన్ఫర్టిలిటీ ఉండి మంచి ఫుడ్ సజెస్ట్ చేయాలి అంటే డాక్టర్ జ్యోతి అడ్వైజెస్ ఏంటి? ఫ్రూట్స్ కావచ్చు, వెజ్జీస్ కావచ్చు. నేను ఎక్కువ ఎక్స్పెన్సివ్ది చెప్పానండి, రెగ్యులర్గా రెగ్యులర్గా అండి బ్యాలెన్స్ డైట్ ఫస్ట్. అన్ని వెజిటేబుల్స్ మరీ ఎక్కువ కూడా కాదు, ఒక కొంతవరకు వెజిటేబుల్స్, కొంతవరకు పప్పు. ఓకే, చాలామంది ఇండియన్లో మీరు చూస్తే ఎక్కువ రైస్ తీసుకొని కూరలు ఎక్కువ తక్కువ తింటారు. ఐ టెల్ రివర్స్ ఇట్, ఓన్లీ ఒక చిన్న బౌల్లో రైస్, ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ దాల్ దాల్లో వండి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆకుకూర వేసుకుంటాం, పాలక్ కూర ఒకసారి, అన్ని టైప్ ఆఫ్ ఆకుకూర ఒక్కొక్క ఒక డే ఒక టేస్టీ కూడా ఉండాలి. ఇట్ కాంట్ బి లైక్ ఆల్వేస్ బ్లాండ్. నాన్ వెజ్ తినొచ్చు ఒక 1 or 2 pieces. అలా డైలీ బ్యాలెన్స్ చేస్తే ఏంటంటే చీట్ డైట్ ఉండదు ఎక్కువ. సో ఐ ఆల్వేస్ ఫీల్ బోత్ మెంటలీ వీ షుడ్ బి హ్యాపీ, ఫిజికలీ కూడా. సో ఇలా చేస్తే యూజువలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏర్పడదండి. చాలామంది జ్యూస్ తాగాలంటారు, ఐ టెల్ నో. ఎందుకంటే జ్యూస్లో ఏమవుతుందంటే ఒక ఫ్రూట్, ఒక ఆరెంజ్ అనుకోండి, ఒకేసారి 5 oranges వెళ్తుంది అండ్ ఫైబర్ ఉండదు. సో అంత అవసరం ఉండదు, డైలీ 1/2 orange కంటిన్యూస్గా వాడితే అది బెటర్ అన్నమాట. మ్యామ్ చాలామందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తారు, అవ్వదు, తర్వాత లేదంటే రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళు ఐవీఎఫ్కి వస్తే సక్సెస్ అవుతుందంటారా? రిపీటెడ్ అబార్షన్ చాలా పేషెంట్స్ వస్తారండి, ఎందుకంటే సంథింగ్ హ్యాపెన్స్, ఎగ్ స్పెర్మ్ కలిసినప్పుడు ఆ ఇత్తనాలు అనేది ప్రాబ్లం ఉంటుంది. సో ఐవీఎఫ్లో చాలా అబార్షన్స్ ఉంటే పీజీటీ అని ఒకటి, బేబీ పెట్టే ముందు ఆ సీడ్కి బయాప్సీ చేస్తాం. ఓకే, అబ్నార్మల్ దాన్ని మేము పెట్టాం, మంచిగా ఉన్నదే పెట్టడం జరుగుతుంది. సో ఇలా చాలా టెక్నాలజీ ఉంది ఆ రిపీటెడ్ అబార్షన్స్ వాళ్ళకి. అని గర్భాశయం కూడా స్పేస్ లేదనుకోండి, దానికి భూమిని క్లీన్ చేసి అంతా చూసి తర్వాత బేబీని పెట్టడం జరుగుతుంది. ఓకే మ్యామ్. అండ్ చాలామందికి లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు స్పిరిచువాలిటీ, కొంతమంది డెవోటీస్ రెగ్యులర్గా వాళ్ళు తరోలి యాత్రాస్, చార్ధాము, అమర్నాథ్, తిరుమల ఇట్లా వెళ్తూనే ఉంటారు కదా. సో మీకు తెలుసు లేడీస్కి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం మెన్స్ట్రుయల్ సైకిల్, అది ఉన్నప్పుడు 5 days వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళొద్దు, ఖచ్చితంగా వెళ్ళము, బట్ దే హ్యాస్ టు గో, వెళ్ళాలి అని అనుకుంటే పిల్స్ యూస్ చేస్తారు. ఆ పిల్స్ యొక్క ఎఫెక్ట్ బాడీ పైన, ఎస్పెషల్లీ ఉమెన్స్ ఆ టైంలో వేసుకునే పిల్స్ ఎంత ఇబ్బందులకు గురి చేస్తాయి, ఈ క్వశ్చన్ చాలామంది రేస్ చేస్తూ ఉంటారు, ఒక డీటెయిల్డ్ ఆన్సర్ ఇవ్వండి. పిల్స్ అనేదండి యూజువలీ పోస్ట్పోనింగ్ పిల్స్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. కొన్ని ట్యాబ్లెట్స్ అనేది హార్మోన్స్లో ఇష్యూస్ ఉన్న పిల్స్ అవాయిడ్ చేయాలి. కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి పోస్ట్పోన్మెంట్కి,
ఒక గ్రూప్ ఆఫ్ టాబ్లెట్స్, అవి సేఫ్ అనమాట, నథింగ్ టు వరీ ఎట్ ఆల్ అండి. సో డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి నాకు ఇప్పుడు ఏమవుతుంది, చాలా సరే ఎలా ఉంటుందంటే నేను టాబ్లెట్ పోస్ట్పోన్ చేయడానికి తీసుకున్నాను టెంపుల్కి వెళ్ళాలని, వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేసింది, మా బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అని అంటారు చాలామంది. సో అప్పుడు సేఫ్ టాబ్లెట్స్ ఉంటాయి పోస్ట్పోన్కి, అది తీసుకుంటే ఏమీ కాదండి. అండ్ వాట్ ఎవర్ టాబ్లెట్స్ అండి, అది పోస్ట్పోన్ చేసిన తర్వాత వదిలేస్తే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు బాడీలో. సో దే డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్. ఫర్ ఆల్ అంటే ఏజ్ గ్రూప్స్ మ్యామ్, మామూలుగా పిల్లలు అయిపోయి ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు అంటారా టాబ్లెట్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేనివి? అంటే కొంతమంది డాక్టర్స్ అలాంటివి వాడితే మంచిది కాదు అంటారు, కొంతమంది అసలు వాడకూడదు అంటారు. బట్ ఏదన్నాండి, ప్రిస్క్రైబ్ టాబ్లెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది నేను ఇది తీసుకుంటా అని చేయకూడదు, బికాస్ దే ఆర్ ఆల్ హార్మోన్ టాబ్లెట్స్. డాక్టర్ దగ్గర ఒకసారి కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం చెప్తే సేఫ్టీలోనే ఇస్తారు ఏ డాక్టర్ అన్నా, బికాజ్ అది బేసిక్ స్టడీస్ మాకు అన్నమాట. సో పోస్ట్పోన్మెంట్కి తీసుకోవటంలో తప్పు లేదండి, బికాజ్ డెఫినెట్లీ తీసుకోవచ్చు, బట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు వదలాలి అనేది ఇంపార్టెంట్. చాలామంది క్వశ్చన్ ఇది కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ గురించి అడుగుతున్నారు మ్యామ్, ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో ఇంటర్కోర్స్ సజెస్టబులా, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ దానివల్ల కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయా, రీజన్స్ ఏంటి అనేది అడుగుతున్నాను. సో వెజైనల్ ఇన్ఫెక్షన్ అంటే అండి, నార్మల్గా కొందరికి వైట్ డిశ్చార్జ్ అవ్వచ్చు, కొందరికి ప్రైవేట్ పార్ట్లో హిచ్చింగ్ ఉండొచ్చు. సో నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేటప్పుడు చాలామంది ఓ నాకు ప్రాబ్లం అనుకుంటారు, బట్ బాడీలోనే ఫిజియోలాజికల్గా కొంచెం కొంతవరకు డిశ్చార్జ్ ఉంటుంది. ఎందుకంటే బాడీలో వెజైనల్ ఎస్పెషలీ గుడ్ మైక్రోబ్స్ ఉంటాయి అన్నమాట. సో వెజైనల్ హైజీన్ని మెయింటైన్ చేయటానికి గుడ్ బ్యాక్టీరియాస్ ఉండాలి, వెరీ గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటుంది. సో అది సెక్రీట్ చేస్తుంది అన్నమాట, ఎప్పుడు పీరియడ్స్ టైంలో కొంచెం సెక్రీషన్ ఉండొచ్చు. ఓవ్యులేషన్ టైంలో అంటే ఓవ్యులేషన్ టైంలో ఒక నార్మల్గా కూడా అందరు లేడీస్లో కొంచెం డిశ్చార్జ్ ఉంటుంది, ఎందుకంటే ఇది లూబ్రికేషన్ ఎఫెక్ట్ అన్నమాట, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో పీరియడ్స్ ముందు కూడా ఇదంతా ఫిజియోలాజికల్, బట్ కొందరికి బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉండి వైట్ డిశ్చార్జ్ అనేది, కరడి వైట్ కానీ, ఫౌల్ స్మెల్లింగ్, హిచ్చింగ్ అన్నీ ఉన్నప్పుడు అది ప్రాబ్లం అన్నమాట. అది నెగ్లెక్ట్ చేయకూడదండి, నెగ్లెక్ట్ చేస్తే వెజైనా నుంచి గర్భాశయంకి వెళ్ళి ఇన్ఫర్టిలిటీ దారి కూడా మనం చూస్తామన్నట్టు. ఓకే మ్యామ్, ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్, చాలా ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు యూకేకో యుఎస్కో వెళ్ళాలనుకుంటున్నారు, అఫ్కోర్స్ దెల్ అంటే 7 to 10 years ఆఫ్ టైం వాళ్ళకి మేబీ ప్రొఫెషన్ వైజ్గా పట్టొచ్చు, వాళ్ళు డాక్టర్ జ్యోతిని కన్సల్ట్ అయితే వాట్ షిల్ అడ్వైజ్ దెమ్? సో ఫస్ట్ అనేది నేను ఒక ఒక జస్ట్ బ్రీఫ్గా వాళ్ళ సీరియస్నెస్ వాళ్ళది ఏంటి అని, కౌన్సిలింగ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత బేసిక్ టెస్ట్ అండి, ఒకటి ఎగ్ కౌంట్, ట్యూబ్ టెస్ట్ అండ్ స్పర్మ్ అనాలిసిస్, మూడు టెస్ట్ చేస్తాం. సో ఫర్టిలిటీ ప్రాబ్లమే లేదు అంటే ఎగ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్. టూ మెనీ ఇయర్స్, 7-8 years అంటే వీ డోంట్ నో, అప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఐ విల్ టెల్ హర్. బట్ 1 or 2 years అన్నప్పుడు ఎగ్స్ నంబర్ మంచిగా ఉంది అనుకోండి, ఐ విల్ టెల్ హర్ వీ కెన్ వెయిట్, డోంట్ హ్యావ్ టు వరీ అనేది. కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అది స్టార్ట్ చేస్తాం వాళ్ళకి. ఓకే, కామన్గా ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు కదా మ్యామ్, 49 ఈ జర్నీలో మీరు చూసి ఉంటారు, అక్రాస్ ద ఇండియా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఎక్కడ ఏ స్టేట్లో ఫర్టిలిటీ ఇష్యూస్ లైక్ మీరైనా గుర్తించారా, ఎస్పెషలీ టూ తెలుగు స్టేట్ కపుల్సే ఎక్కువగా సఫర్ అవుతున్నట్టు అనిపించిందా? అలా మేము చెప్పలేనండి, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్ని ప్లేస్లో ఉన్నాయి, బట్ నేను మా ఇప్పుడు ఈ 15 ఇయర్స్లో కొన్ని మన ఓన్ ఏపీ తెలంగాణలో కొన్ని ఏరియాస్లో ఎక్కువ గర్భాశయం ప్రాబ్లం చూస్తాం, కొన్ని ఏరియాస్లో అండాశయాల ప్రాబ్లం చూస్తాం. ఇన్ఫెక్షన్ అంటే మేబీ ఆ ఏరియాలో వాట్ ఎవర్ అది ద వే దే కల్టివేట్ ద ఫుడ్, వీ డోంట్ నో. సో ఎన్వైరన్మెంటల్ చేంజెస్, ఇలా కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తామండి ఫర్టిలిటీలో. అండ్ మన సిటీలోనే అని కాదు, ప్రెగ్నెన్సీ కాకపోవటం అన్ని ప్రాబ్లమ్సే అనుకోండి, ఎవ్రీవేర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. రైట్, ఒక రూమర్ కూడా ఉంది మ్యామ్, ఫర్టిలిటీ సెంటర్స్ వల్లే ఇండియాలో బాగా జనాభా పెరుగుతుంది
దట్ ఈస్ అ వే టు ఆన్సర్ ఇట్ ఆల్సో అండి. సీ, మన దగ్గర ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు రారు. అంటే ఇప్పుడు పాపులేషన్ పెరుగుతుందని అంటున్నారు ఇండైరెక్ట్గా, చైనాని ఓవర్టేక్ చేసాం. బట్ ఐ సే ఇద్దరు ఆర్ వన్ కిడ్ ఉన్న వాళ్ళు 3-4 kids అని ప్లాన్ చేయకూడదు. దట్ ఈస్ ద వే టు కంట్రోల్. బట్ పిల్లలు లేక 10-15 years వాళ్ళకి వీఆర్ ట్రైంగ్ టు గివ్ అ బేబీ. అంతే గనక ఈ కపుల్స్ చాలామంది 2-5 kids ప్లాన్ చేస్తే ఇంకా పాపులేషన్లో ప్రాబ్లం. బట్ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి మ్యామ్, అంటే లైక్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక బాయ్ కావాలి. చాలామంది గర్ల్స్ ఆల్రెడీ వచ్చి ఉంటారు, బాయ్ కోసమే ఫర్టిలిటీ సెంటర్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఉన్నారు, చూస్తాం మేము కూడా. బట్ ఎండ్ ఆఫ్ ద డే అండి, ఎనీ టెక్నాలజీ అనేది రాముడు చేతిలోనే ఉండాలి. మీన్స్ అది వీ హ్యావ్ టు గివ్ దెమ్ నాలెడ్జ్ అన్నమాట. సో అండ్ ఇంకో ఇన్ఫ్యాక్ట్ ఫర్టిలిటీలో కూడా మనము బాయే గర్ల్ అని చెప్పలేం, మనం సీడ్స్ పెడతాం అంతే. కాబట్టి వీ టెల్ దెమ్ అండి డైరెక్ట్లీ, దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ అని అన్నట్టు చెప్తాం అన్నట్టు. రైట్ మ్యామ్, ఈ మధ్య కాలంలో ఒక టెంపుల్కి వెళ్తే ఈ ప్రసాదం తింటే మీకు పిల్లలు వస్తారు, ఈ ఈ రోజు ఈ టైంకి మీరు ఈ టైంకి వచ్చి ఇక్కడ పూజ చేస్తే ఖచ్చితంగా మీకు పిల్లలు వస్తారు, ఈ మూలికల ద్వారా వాటర్లో వేసుకొని తాగితే మీకు పిల్లలు ఖచ్చితంగా అవుతారు, ఈ కైండ్ ఆఫ్ మీరు న్యూసెస్ వింటూ ఉంటారు కదా, దీన్ని ఎలా చూస్తారు యాజ్ ఎ డాక్టర్? ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఓన్లీ చదివితే గాడ్ వోంట్ హెల్ప్. మనము ఊరికే ప్రేయరే కాదు, దాంతో వీ హ్యావ్ టు వర్క్ ఆల్సో. సో ఒకటే ఫ్యాక్ట్ కాదు, మేబీ వన్ బిలీఫ్ వాళ్ళకి రావచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే బిలీఫ్తోనే కాకుండా దే హ్యావ్ టు ఆల్సో వర్క్ కదా, వర్క్ హార్డ్. ఇప్పుడు అప్పుడే దానికి పద్ధతి చేసుకోవాలి, దాంతో పాటు ప్రే చేసుకోవాలి, రెండు కలిస్తేనే థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే రైట్. చాలామంది డాక్టర్స్ కూడా ఈ యాంగిల్లో ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఈ ఆసనం వేయండి, లేదంటే ఈ ఫ్రూట్ తినండి, ఇది అవాయిడ్ చేయండి, ఇలాంటి సజెషన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. బట్ మీరేవో క్యాజువల్గా నేను అది తినొద్దు ఇది తినాలని చెప్పట్లేదు, ఏదైనా తినొచ్చు అని చెప్పి చాలా లైటర్ వేలో మీరు మాట్లాడేస్తున్నారు. ఎలా చూడాలి డిఫరెన్సియేషన్, అంటే ఇన్ఫర్టిలిటీకి గైనిక్ డాక్టర్స్కి మధ్య ఎక్కడైనా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయా వాళ్ళ మెథడాలజీ మీ మెథడాలజీకి? అంటే ఇప్పుడు సైంటిఫికల్ ప్రూవ్ అనే మనం మాట్లాడాలండి. సైన్స్లో దెర్ ఇస్ నో స్టడీ ఈ ఫ్రూట్ తినాలి ఇదే చేయాలి. బట్ జనరల్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, బేసికలీ బాడీలో మనకి డ్యామేజ్ అయిన సెల్స్ని మంచిగా చేయటానికి ప్లస్ డ్యామేజ్ కాకుండా ఉండటానికి ఈ ఫుడ్స్ సర్టెన్ ఫుడ్స్లో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది. అది నానా రకాల ఫుడ్స్లో ఉంటాయి అన్నమాట అండి, వన్ పర్టిక్యులర్ ఉండదు. కాబట్టి ఫ్రెష్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టోర్ చేస్తే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ బాయిల్ ఎక్కువ చేస్తే తగ్గుతుంది అన్నట్టు. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్. లాస్ట్ ఒక 5-6 years నుంచి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే లాట్ ఆఫ్ న్యూ స్పెక్యులేషన్స్ మ్యామ్, డింక్ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతూ ఉన్నారు, లైక్ వీ డోంట్ వాంట్ టు గర్ల్ చేర్ ఆర్ బాయ్ అని చెప్పి. ఎందుకు అలాంటి డిఫరెన్సియేషన్? వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? పిల్లలే వద్దు అనే వాళ్ళకి. అవును అవును. సి వెస్టర్న్ కంట్రీలో ఉండిందండి ఇది ముందు. ఓకే. వెస్టర్న్ కంట్రీలో ఏంటి అంటే మన కంట్రీకి డిఫరెన్స్ చూస్తే అండి, మన కంట్రీలో ఏంటి, పెళ్ళి అయింది, పిల్లలు, పిల్లల రెస్పాన్సిబిలిటీ మ్యాక్సిమం మదర్ది అన్నట్టు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, వెస్టర్న్ కంట్రీలో ఎలా ఉందంటే పిల్లలు కావాలంటే పేరెంట్స్ది ఇంట్రెస్ట్ కాదు, ఇట్ ఈస్ ద బాయ్ అండ్ ద గర్ల్ వాళ్ళు డిసైడ్ చేసుకొని నాకు పిల్లలు కావాలని. సో వాళ్ళకి పేరెంట్స్ మళ్ళీ పిల్లలకి అంత ఇది ఉండదు. అవును. సో ఈ అండ్ గర్ల్స్కి ఇప్పుడు ఏమైందంటే పిల్లలు అంటే నాట్ ఓన్లీ ఫర్ మీ. సో బాయ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు వెస్టర్న్ కంట్రీలో, నాకు కిడ్ కావాలి అనేది. ఆ మార్పు చూస్తున్నాం, సమ్వేర్ మన కంట్రీలో స్టార్ట్ అయింది. సో ఏంటి పిల్లలు ఉంటే కూడా హౌ వి విల్ ఇట్ హెల్ప్ అస్, వీ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అనే వాళ్ళు కొందరు ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అండి, ఇట్ ఈస్ ఒక కిడ్ ఉంటే అండి విల్ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్. నాకు తెలిసిన ప్రకారం ఆ కిడ్ కోసం మన నేచర్ సాక్రిఫైజింగ్ కానీ అన్నీ ఒక న్యూ నేచర్ ఆఫ్ అస్ విల్ బీ ఎక్స్ప్లోర్డ్. కాబట్టి ఐ సమ్హౌ ఫీల్ ఒక కంప్లీషన్ ఆఫ్ ఫ్యామిలీ సొసైటీ ముందుకు వెళ్ళాలనేది అన్నప్పుడు ఐ అడ్వైజ్ దెమ్, మీరు
ఫస్ట్ వద్దనుకుంటారు, తర్వాత 40 ఇయర్స్లో కావాలంటారు, అప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో సమ్ మైండ్ సెట్ చేంజ్ కూడా ఐ అడ్వైజ్ దెమ్ అండి, డెఫినెట్. ఓకే, ఇంతకాలం దాదాపు ఒక 12-13 ఇయర్స్ ఆఫ్ యువర్ సర్వీసెస్ చాలామందికి మీరు పిల్లల్ని ఇవ్వడం జరిగింది, ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో ఫేజెస్ దాటుకుని ఇక్కడి వరకు వచ్చారు. వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్ మ్యామ్? అల్టిమేట్ గోల్ అనేది ఏంటంటే, సమ్హో ఈ పిల్లలు లేక బాధపడే కపుల్స్కి ఈ హ్యాండ్ నుంచి వాళ్ళ డ్రీమ్ ట్రూ అవ్వాలనేది వన్ గోల్ అండి. ఎంతవరకు మన దగ్గర అంటే హౌ మచ్ ఎనర్జీ వీ హ్యావ్, హౌ మచ్ బ్యూటిఫుల్ వీ కెన్ క్రియేట్ ద సొసైటీ అనేదే ఇప్పుడు వరకు ఆలోచన. అండ్ ఇదే ఇంకా దట్ ఈస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ అవర్ లైఫ్ అని అలా. ఓకే, ఫైనల్లీ 25th of July వరల్డ్ ఐవీఎఫ్ డే అని చెప్పి మీ ఫర్టిలిటీ ఫ్యామిలీస్ అన్నీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాయి. సో ఏంటి మ్యామ్, 49 స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండబోతున్నాయి ఆ రోజు, ఒకసారి మా ప్రేక్షకులకి మీ ద్వారా? సో నార్మల్గా అందరూ వాళ్ళ బర్త్డే కానీ అన్నీ చేస్తారు కదా, సో ఫర్టిలిటీలో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ వాజ్ బార్న్ లూయి బ్రౌన్ ఆ రోజు. సో 25th జులై అనేది ఇట్ ఈజ్ అంటే వరల్డ్ ఐవీఎఫ్ డేని గ్లోబల్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ సెలబ్రేషన్లో అవేర్నెస్ కూడా అందరికీ, లైక్ ఓ పిల్లలు లేక బాధపడే కపుల్స్ కూడా ఒక ఆశ అన్నమాట, రేపు నా చేతిలో కూడా ఒక బేబీతో వెళ్తాను అనేది. సో ఈ సందర్భంగా 49లో మీకు తెలుసు ఎవ్రీ టైమ్ వీ వాంట్ టు డూ సమ్ సర్వీస్. సో ఈ ప్రోగ్రామ్లో కూడా మేము క్యాంప్ అనౌన్స్ చేశాము. ఫర్టిలిటీ అనేటప్పుడు మీరే అన్నారు ఐవీఎఫ్ అనేది కొంచెము ట్రీట్మెంట్లో చాలా టెక్నాలజీ ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా గుడ్ ఉంది, కాబట్టి దీంట్లో ఒక ప్రాసెస్కి మనము 25% డిస్కౌంట్ అనౌన్స్ చేసి చేస్తున్నాం అన్నట్టు. సో వి విష్ మెనీ మోర్ కపుల్స్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. రైట్, ఖచ్చితంగా మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలి, మీరు అనుకున్న జర్నీలో మీరు హ్యాపీగా ఉండాలి. ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎవర్ పర్సనల్ అండ్ యువర్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ కదా, ఇప్పుడు కూడా మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఛానల్లో, ప్రతి షోలో కూడా పర్టికులర్ టాపిక్ గురించే మీరు రేస్ చేసి సలహాలు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఫ్యూచర్లో ఇలాంటి సర్వీసెస్ ఇంకా చాలా చేయాలి. మీలాంటి ఎంతోమంది అరుదైన డాక్టర్స్ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా గుర్తిస్తూ ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ని కన్సిడర్ చేసి పద్మశ్రీ లాంటి అవార్డ్స్ కూడా చాలామందికి రిఫర్ చేస్తున్నారు. సొసైటీలో చాలామంది డాక్టర్స్ అలా మేము చూసిన వాళ్ళు ఉన్నారు, ఆ లిస్టులో మీరు ఫ్యూచర్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ జ్యోతి మ్యామ్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ యువర్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇది డాక్టర్ జ్యోతి గారు, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మీ అందరికీ సుపరిచితమై అనేక ఛానళ్ళ ద్వారా ఎన్నో ఎన్నో లైవ్ షోస్లో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ని తగ్గించడం కోసం, ఎంతోమందికి మాతృత్వ ఆనందాన్ని కల్పించడం కోసం ఆమె ఎంతో సర్వీసెస్ చేస్తూ చాలామందికి ఒక పండంటి బిడ్డని చేతిలో పెట్టి పంపిస్తూ ఉంటారు. 100% ఫర్టిలిటీలో ఫర్టిలిటీ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ 49 హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఒక చిరునవ్వు, ఒక నమ్మకం, ఒక పండంటి బిడ్డని చేతిలో పెట్టుకొని మాత్రం వెళ్తూ ఉంటారు. అది దానంతటికీ ఒక టీం వర్క్, అలాగే తన చేతుల యొక్క ఒక మ్యాజిక్ కూడా అని చెప్పాలి, అదే సక్సెస్ సీక్రెట్ కూడా ఆ హాస్పిటల్లో. ఇది జ్యోతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.